ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వమభవత్. ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం బ్రహ్మయేనియే అంతేతే, కానీ బ్రహ్మ కానిది ఉండను, అది భవిష్యత్తులో బ్రహ్మ అవుతుంది, అలాగంటే తప్పుడు అర్థాలు చెప్పవద్దు, బ్రహ్మ అంటే బ్రహ్మయే. సో అయితే దాంట్లో ఇష్యూ ఒకటి వస్తుంది, ఆరంభంలో ఈ జగత్తు బ్రహ్మయే ఉండెను, ఆ బ్రహ్మ తెలుసుకునేను, తత్ అవేత్, తత్ అంటే బ్రహ్మ తెలుసుకునేను. చూడండి, శృతి బ్రహ్మను పుల్లింగం లేకుండా స్త్రీలింగం లేకుండా నపూంసకలింగంలాగా పెడుతుంది తత్. ఇప్పుడు బంగారము అంటారా లేకపోతే బంగారుడు అంటారా? ఒరే బంగారు అన్నారనుకోండి, వాడు మగవాడు అయి ఉంటాడు. ఓయ్ బంగారీ అన్నారనుకోండి, ఆవిడ స్త్రీ అయి ఉంటుంది. బంగారాన్ని పట్టుకుని బంగారు అనో బంగారీ అనో అన్నారనుకోండి, వినేవాళ్ళు ఏమనుకుంటారు? మగవాడనో ఆడదనో అనుకుంటారు. కాబట్టి అలాగంటే ఇబ్బందుల్లో పడకూడదు. ఆ పురాణంలో అలాంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయి. రండి. కనుక ఇక్కడ ఆ సమస్యలు లేవు. ఇక్కడ ఇక్కడ పురుషుడు స్త్రీ అనే సమస్య ఉండదు. తత్వము పురుషుడు స్త్రీ అనేది ఉండదు. పురుషుడు స్త్రీ అనేది ఎక్కడొస్తుందో తెలుసిన, మొట్టమొదటి పరబ్రహ్మ. పరబ్రహ్మకి మాయాశక్తి ఉద్బుద్ధమవుతుంది. అసలు టు బిగిన్ విత్ మాయాశక్తి కూడా ఉండదు. మాయాశక్తి ఫస్ట్ స్టేజ్. మహత్తత్వము, అహంకారము, సూక్ష్మభూతములు, స్థూలభూతములు. ఆ స్థూలభూతములు నిర్మాణం అయ్యాక పురుషుడు స్త్రీ తేడా వస్తుంది. ఎన్ని లెవెల్స్ డిఫరెన్స్ ఉందో చూడండి. పురుషుడు స్త్రీ అనేది మీరు ఊరికి ముందే పురుషుడు స్త్రీ అని పెట్టి కూర్చుని పెట్టితే లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. సో అలాంటివి ఏం లేకుండా బ్రహ్మతత్వముగా చెప్పడమే తప్ప ఒక ఆకారముగా చెప్పడం అన్నది లేదు. ఈ ఆకారాన్ని ఏదో కింద మీద పడి దాన్ని మేనేజ్ చేసుకోవాలి, అదేమీ అంత స్మూత్గా ఉండదు. సో దయానంద సరస్వతి మొదలైన వాళ్ళైతే అవుట్రైట్ డిస్మిస్ చేసి పారేశారు. రామతీర్థ మొదలైన వాళ్ళు ఏం చేశారంటే కండిషనల్గా అట్టు పెట్టుకున్నారు. దాని మీద హెవీ కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ ఫాలో అయినప్పుడు మీరు ఒక ఆకారం పెట్టుకోండి అని ఆ రకంగా దాన్ని చెప్పారు. శ్రీరామకృష్ణుల వారు వాళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం దయతోటి తక్కువ కండిషన్స్ని పెట్టి యాక్సెప్ట్ చేశారు. అలాగే దాన్ని కాషస్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మన వాళ్ళు ఇంకా పేటరేగిపోయి కండిషన్స్ లేవు, ఏమి లేవు, సింబాలిజం లేదు, ఏం లేదు, అంతా ఆకారమే అన్నట్టుగా వీళ్ళు తయారు చేసి పెట్టారు. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ డెవలప్మెంట్. ఎనీవే, సో ఈ బ్రహ్మ కలదు, బ్రహ్మ ఈ జగత్తు బ్రహ్మరూపముగా ఉండెను, ఆ బ్రహ్మ తెలుసుకునేను. ఎవరిని? తననే. ఆత్మానమేవావేది. ఏమని తెలుసుకునేను? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేను. అంటే అంతకుముందు బ్రహ్మకి తెలియదు అన్నమాట. అంతే కదా మరి, తెలుసుకునేను అంటే తత్పూర్వమునందు బ్రహ్మ అజ్ఞానమునందు ఉండెను. ఏమంటే బ్రహ్మ ఎందు అజ్ఞానం పెట్టచ్చా అని పూర్వపక్షం. ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి, కానీ శంకరులు వీటిని అన్నింటినీ కవర్ చేసుకొచ్చారు పాపం ఆయన. ద్వైత పూర్వపక్షం అవిద్యాకృతం వ్యతిరేకేణ కాదు, అది కాదు, అది కాదు. బ్రహ్మణే అవిద్యానుపపత్తి ఇది చేత్ నా. బ్రహ్మయందు అవిద్య ఏమిటండి? వాళ్ళు పెద్ద పూర్వపక్షం. ఇది వాళ్ళు ఏమంటారంటే పేటరేగిపోతారు ద్వైతులు. ఏమిటండి పరమాత్మ యందు అవిద్య ఏమిటి? జీవుల్లో అవిద్య ఉంటుంది తప్ప పరమాత్మలో అవిద్య ఎందుకు? అవిద్య ఉండొచ్చా? ఉండకూడదు కదా. ఈ అద్వైతులు ఉన్నారే, వీళ్ళు బ్రహ్మయందు కూడా అవిద్యను పెట్టారు.
ఎందుకంటే తెలుసుకునేది ఆత్మయే, తెలియబడేది ఆత్మయే, లేకపోతే పోనీ బ్రహ్మయే. అంటే ఇప్పుడు తెలుసుకునే బ్రహ్మయందు, తెలుసుకోవడానికి ముందు అజ్ఞానం ఉన్నట్టే కదా. కాబట్టి బ్రహ్మయందు అజ్ఞానాన్ని కూర్చోబెట్టడం అదంత తెలివైన పని కాదు కదా, అది పొసగదు కదా అని అబ్జెక్షన్. అంటే అంటున్నారు శంకరులు, నో నో, అదేమి సమస్య ఏం లేదంటున్నారు. ఎందుకని? బ్రహ్మణి విద్యా విధానాత్, బ్రహ్మ తెలుసుకున్నాడని శృతి చెప్తుంటే బ్రహ్మయందు అవిద్య పొసగదనడానికి నువ్వెవడవి? బ్రహ్మయందు అవి శృతి చెప్తోంది కదా, బ్రహ్మ తెలుసుకోనేను అంటే బ్రహ్మయందు అవిద్య గలదు. ఇప్పుడు రాజకుమారుడిలో అవిద్య ఉందా లేదా? అవిద్య ఉన్నది ఎవరి యందు? బందిపోటు దొంగ కొడుకునందు ఉన్నదా, రాజకుమారుడి యందు ఉన్నదా? రాజకుమారుడి యందే ఉన్నది. కాబట్టి అవిద్య అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు అహం బ్రహ్మాస్మి అని మీకు తెలిసిందా? అవి తెలియలేదండి. అంటే మీకు అవిద్య ఉన్నట్టే కదా ఉంది. మరి బ్రహ్మయందే ఉంది అవిద్య, ఇంకెక్కడుంది కదా. తర్వాత శృతి ఏమని చెప్తోంది? బ్రహ్మని బ్రహ్మ తెలుసుకుందని చెప్తోందా, జీవుడు తెలుసుకున్నాడని చెప్తోందా? బ్రహ్మ తెలుసుకున్నాడని చెప్తోంది. కాబట్టి బ్రహ్మయందే విద్యని శృతి బోధిస్తోంది. కాబట్టి బ్రహ్మయందు అవిద్య ఉంటుంది. బ్రహ్మణి విద్యా విధానాత్, అదే సంగ్రహవాక్యం. దాన్ని కొంచెం వివరిస్తున్నారు. నహి శుక్తికాయాం రజతాధ్యారోపణే అసతి శుక్తికాత్వం జ్ఞాప్యతే చక్షుర్గోచరాపన్నాయాం ఇయం శుక్తికా న రజతమితి. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నది శుక్తిక అంటే ఆల్చిప్ప. దాని మీద వీడు రజతాన్ని ఆరోపించి కూర్చున్నాడు అంటే అది రజతం అనుకుంటాడు. వీడికి వెండి అంటే వ్యామోహం అని చెప్పాను కదా, వెండి మీద ఉండే తృష్ణ చేత ఆల్చిప్ప కనపడిన వెంటనే రజతం అనుకుంటాడు. పూర్వం అలా అనుకునేవారు. ఈ రోజుల్లో ఈ ముచ్చి బంగారం అంటారు చూడండి, ఈ సిగరెట్ ప్యాకెట్ల మీద ఉండేది అది చూసి వెండి అనుకుంటారు. ఎందుకంటే వెండి మీద వ్యామోహం ఉండబట్టి అది అనుకుంటారు. వెండి మీద వ్యామోహం అలా ఉంటుంది. వెండి ఏం చేసుకుంటారు? మీ దగ్గర ఏదైనా వెండి వద్దు అనుకుంటే అది నాకు ఇచ్చేయండి, నేను చూస్తాను దాని సంగతి. ఏదైనా 5-6 కేజీలు వెండి మీరు ఇచ్చినట్లయితే నేను దాన్ని సంచిలో వేసుకుని ఎటు పట్టుకుపోతాను. ఏం చేసుకుంటా ఊరికే అన్నాను మాట వరుసకి. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీ అందరి దగ్గర వెండి వసూలు చేయటం నా తాత్పర్యం కాదు, నాకు అటువంటి ప్రాజెక్ట్ ఏమీ లేదు. వెండి ఎందుకు కొరగానిదండి అని చెప్పడమే నా అభిప్రాయం. దానివల్ల ఏం ఉపయోగం? స్టీల్ గ్లాస్ ఉందనుకోండి కాఫీ తాగచ్చు, వెండి గ్లాస్ ఉంటే కాఫీ తాగడానికి కూడా పనికిరాదు. ఎందుకు కొరగాని వస్తువు వెండి అని తీసేయండి. రజతం అన్నది వేదంలో కూడా దోషం అని చెప్పారు. తస్మాత్ రజతం నదేయం అంటూ అలాగే ఉన్నాయి. వస్తూ వాడు ఆల్చిప్పని చూసి రజతం అని అనుకుంటాడు. అక్కడ ఆ అధ్యారోపణ లేదనుకోండి సపోజ్, అటువంటి అధ్యారోపణ లేకపోతే కంటికి కనపడుతున్నటువంటి శుక్తికను ఉద్దేశించి ఇది శుక్తికయే కానీ రజతము కాదు అని చెప్పడం అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. కానీ చెప్తున్నారు, ఒక ఆయన చెప్తున్నాడు ఇంకొకడికి, ఏమో ఇది శుక్తిక రజతము కాదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ శుక్తిక యందు రజతాధ్యారూపము గలదు. కాబట్టి ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా విధానం ఉంటుంది, బోధించడం ఉంటుంది. అలాగే ఇక్కడ బ్రహ్మ తనను తాను తెలుసుకొనేను అని శృతి చెప్తోంది. అంటే ఇప్పుడు ఆత్మ యొక్క విద్య ఎవరియందు ఉంటుంది? బ్రహ్మయందే ఉంటుంది. బ్రహ్మయందు విద్యని విధించినప్పుడు బ్రహ్మయందే అవిద్య కూడా ఉంటుంది. అన్నీ బ్రహ్మయందే ఉంటాయి, మీరు అది గమనించారో లేదో. ఇప్పుడు సుఖం ఎవరి ఎందు ఉంటుంది? మీలో ఉంటుంది. దుఃఖం ఎవరి ఎందు ఉంటుంది? అది మీలోనే ఉంటుంది. అన్నీ మీలోనే ఉంటాయండి. ధర్మాధర్మములు సుఖ దుఃఖములు అన్నీ మీలోనే ఉంటాయి. జ్ఞాన అజ్ఞానములు అన్నీ మీలోనే ఉంటాయి. అన్నిటికీ ఆశ్రయము ఆత్మయే, అన్నిటికీ ఆశ్రయం ఆత్మయే అవిద్యతో సహా. ఇదో పెద్ద పూర్వపక్షం అనుకుంటున్నారా ఏమన్నానా మీరు? అన్నిటికీ బ్రహ్మయే ఆశ్రయం, బ్రహ్మ తప్ప ఇంకా వేరే ఆశ్రయం ఏం లేదు ఇక్కడ. కాబట్టి శుక్తికని వీడు అధ్యారోపణ చేయబట్టి, శుక్తిక యందు రజతమును అధ్యారోపణ చేయబట్టి ఇది శుక్తిక రజతము కాదు అని చెప్పాల్సి వచ్చింది.
సుక్తిగా రజితము కాదు అని చెప్పారంటే అధ్యారోపం ఉండబట్టియే చెప్పారు. అలాగే బ్రహ్మయందు అవిద్య ఉండబట్టియే బ్రహ్మ తెలుసుకోలేను అని చెప్పారు. అవిద్య లేకపోతే ఎందుకు చెప్తారు? కాబట్టి ఏమీ సమస్య ఏం కాదు. తథా సదే వేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం ఆత్మైవేదం సర్వం నేదన్వైతమస్త్యబ్రహ్మ ఇతి బ్రహ్మణి ఏకత్వ విజ్ఞానం నవిధాతవ్యం బ్రహ్మణి అవిద్యాధ్యారోపణాయాం అసత్యాం. బ్రహ్మయందు అజ్ఞానము యొక్క అధ్యారోపము లేదనుకోండి సపోజ్, అప్పుడు ఈ మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉండనే ఉండదు. ఏమని చెప్పారు? సదే వేదం సర్వం అని చాందోగ్యంలో చెప్పారు. ఈ సర్వము కూడా, ఈ జగత్ అనబడే ఈ సర్వము సత్తు మాత్రమే, సత్ అంటే బ్రహ్మ అని చెప్పారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అటువంటి జ్ఞానము లేని ఒకనొక చిత్రమైన పరిస్థితి ఉండబట్టి చెప్పాల్సి వచ్చింది. అలాగే బ్రహ్మైవేదం సర్వమును ముండకోపనిషత్తు చెప్తుంది, ఈ సర్వము బ్రహ్మయే అని చెప్ప ఎందుకు చెప్తారు? నల్లగా అజ్ఞానం ఉండబట్టే చెప్తారు. లేకపోతే ఎందుకు చెప్తారు? నువ్వు రాజకుమారుడివి, నువ్వు బందిపొట్టు దొంగ కొడుకువి కాదు అని ఎప్పుడు చెప్తారు? అజ్ఞానం ఉన్నప్పుడే చెప్తారు. అలాగే బ్రహ్మ కూడా తను తెలుసుకుంది. ఎప్పుడు తెలుసుకుంటుంది? అజ్ఞానం ఉండబట్టి తెలుసుకుంటుంది. అజ్ఞానం కూడా బ్రహ్మకే ఉంటుంది. ధర్మము బ్రహ్మకే, అధర్మము బ్రహ్మకే. ఇక్కడ ఇక్కడ ఆత్మే. ఇప్పుడు జైల్లో ఉన్నవాడెవడు? ఆత్మ. దేవాలయంలో ఉన్నవాడెవడు? ఆత్మ. అన్నీ ఆత్మకే ఉంటాయి. అంటే ఆత్మకి అధర్మం ఉంటుంది ఉంటుంది. అది ఎలా వచ్చిందంటే అజ్ఞానం చేత వచ్చింది. అన్నీ వస్తాయండి, అజ్ఞానం చేత అన్నీ వస్తాయి. ఆఖరికి అజ్ఞానం కూడా పోతుంది. జ్ఞానం చేత ఏమీ ఉండదు. అజ్ఞానము పోతుంది, ముందు అజ్ఞానం చేత వచ్చినవన్నీ పోతాయి. అజ్ఞానం చేత వచ్చిన ధర్మాధర్మ సుఖ దుఃఖాది ద్వంద్వములన్నీ పోతాయి. తర్వాత అజ్ఞానమేమవుతుంది? అది పోతుంది. నిజానికి అజ్ఞానం పోబట్టే ఇవన్నీ పోతాయి. మీరు అలా కూడా చూసుకోవచ్చు. కాబట్టి అజ్ఞానము ఉన్నది, అంచేతనే ఇవన్నీ విధించవలసి వచ్చినది. ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే. నేదన్ద్వైతమస్తి అబ్రహ్మ. అబ్రహ్మ అంటే బ్రహ్మ కానిది అంటే బ్రహ్మకంటే భిన్నమైనది. ఇదం ద్వైతం, ఈ నామరూపాత్మకమైన ద్వైతము వాస్తవముగా లేదు అని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? జీవుడికి చెప్తున్నారు. జీవుడు అంటే బ్రహ్మయే కదండి. అంటే ఇప్పుడు ఎవరికి చెప్పినట్టయింది? బ్రహ్మకి చెప్పినట్టయింది. కాబట్టి ఏదో కొత్త సంగతి పట్టుకొచ్చినట్టుగా పెద్ద పూర్వపక్షంలాగా అనుకోవాల్సిందేమీ లేదు. ఒకవేళ బ్రహ్మయందు అజ్ఞానము లేకున్నట్లయితే ఇటువంటి ఏకత్వ విజ్ఞానమును విధించవలసిన అవసరం ఉండేది కాదు. విధించడం అంటే బోధించడం అని అర్థం. కర్మకాండలో విధికిను జ్ఞానం దగ్గర విధికి కొంచెం అర్థంలో భేదం ఉంటుంది. దాని మీద పూర్వపక్షం న బ్రూమహా శుక్తికాయామివ బ్రహ్మణి అతద్ధర్మాధ్యారోపణ నాస్తీతి కింతరిహి న బ్రహ్మ స్వాత్మని అతద్ధర్మాధ్యారోపనిమిత్తం అవిద్యాకర్తృచ ఇతి. అంటే ఇప్పుడు పూర్వపక్షం అంటాడు, ఏమండో మీరు చాలా గడుసుగా మాట్లాడుతున్నారు, మేము బ్రహ్మయందు అజ్ఞానం అనేదే లేదు అని మేము అంటలేదు. అజ్ఞానం ఉంది, కానీ ఆ అజ్ఞానానికి నిమిత్తం బ్రహ్మయే. ఆ అజ్ఞానం కారణంగా తప్పుగా తెలుసుకున్నది కూడా బ్రహ్మయే అని మాత్రం మేము ఒప్పుకోము. అజ్ఞానం ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ అజ్ఞానము ఎవరికి అజ్ఞానం? బ్రహ్మకే. ఈ అజ్ఞానమును చేత పొరపాటు చేస్తున్నది ఎవరు? బ్రహ్మయే. ఆ పొరపాటు దిద్దుకున్నది ఎవరు? బ్రహ్మయే. దానికి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం. ఎందుకంటే బ్రహ్మ అంటే దేవుడు, దేవుడి యందు పొరపాటు ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు అని వాళ్ళ సిద్ధాంతం. ఏమంటే రాముడు వాలిని ఎందుకు సంహరించాడు అని అందరూ అడుగుతారు, తెలిసినా కదా. ఎందుకు అలా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారంటే వాలిని సంహరించడంలో అధర్మం ఉందని ఒక అభిప్రాయం. రాముడు ఎందు అధర్మం ఉండకూడదు, అందుకోసం ప్రశ్న అడుగుతున్నారు. దానికి నన్ను అడిగారు ఒకళ్ళు,
అడిగితే నేనేమని చెప్పానో తెలుసిన, ఆ ఆఫీసర్ అంత అధర్మం రాముడు ఎందు ఉందిలేవయ్యా అని చెప్పాను. అప్పుడు వాడు స్టన్ అయిపోయాడు. వాడు అనుకున్నాడు నేను కష్టపడిపోయి రాముడు ఎందు అధర్మం లేదని వర్కౌట్ చేసుకొస్తాను అనుకున్నాడు. నేను నా ఆ మాత్రం ఆఫీసర్ అంత అధర్మం ఆయన ఎందు ఉందిలే పర్వాలేదు కూర్చోమని చెప్పాను. నిజంగా అంటే అలా కూడా చెప్తారా? మేము అలాగే చెప్తాం. ఎందుకంటే అధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం ఉన్న చోటే ఉంటుంది. 100% ధర్మం ఏమి ఉండదు, ఓపెసర్ అంత ధర్మం కూడా ఉంటుంది. వైశేష్యాత్ వ్యపదేశ రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకన్నారంటే మోస్ట్లీ ధర్మం ఉంది కాబట్టి అన్నారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? సో ఆ రకంగా కాబట్టి ద్వైతులు ఏమంటారంటే బ్రహ్మ విషయకమైన అజ్ఞానం లేదని మేము అంటలేదయా, శుక్తి విషయకమైన అజ్ఞానం ఉన్నట్టుగానే బ్రహ్మ విషయకమైన జ్ఞానం కూడా గలదు. అయితే ఎవరికి గలదు? జీవులకు గలదు, బ్రహ్మకే కాదు. ఇంతకీ అజ్ఞానాన్ని పెట్టుకున్నది ఎవరు? బ్రహ్మయే పెట్టుకున్నాడు. ఈ అజ్ఞానాన్ని అజ్ఞానం కారణంగా తెలియకుండా ఉండిపోయి ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మయే అని అన్నీ బ్రహ్మ నెత్తి మీద వేసేస్తున్నారు మీరు. దానికి మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. అజ్ఞానం ఉందంటే మాకేం అబ్జెక్షన్ లేదు, అజ్ఞానం అంతటా ఉంది, జీవులకంతా ఉన్నదే అజ్ఞానమే. అసలు బ్రహ్మయే అజ్ఞానం అని మీరు పెట్టేస్తున్నారు. అజ్ఞాని ఎవరంటే బ్రహ్మయే అని చెప్తున్నారు మీరు. దానికి మా అబ్జెక్షను అని వాక్యం. సో శుక్తికయందు రజత అధ్యారూపం ఎలా అయితే ఉందో బ్రహ్మయందు కూడా అతద్ధర్మములను బ్రహ్మకు కాని ధర్మములను అధ్యారూపము చేయుట అనేది ఉంది లోకంలో. లోకంలో బ్రహ్మని తప్పుగా తెలుసుకుంటూ ఉంటారు జనులు, దట్ ఈస్ దేర్. అంతేగాని ఆ బ్రహ్మయే తన యందు అతద్ధర్మములను ఆరోపించుకుని కూర్చుంది. బ్రహ్మ తన యందు వాస్తవముగా లేని సంసారి ధర్మములను ఆరోపించుకుని తనే ఆరోపించుకుని కూర్చుంది. కాబట్టి అవిద్యని ఎవళ్ళు పోషించుకుంటున్నట్టు బ్రహ్మయే. అవిద్యా కర్తృ బ్రహ్మ అని నువ్వు చెప్తున్నావు, దాని మీద మా అబ్జెక్షన్ అని అంటారు సిద్ధాంతం. భవత్వేవం అలాగే ఉంటుంది, ఏం పర్వాలేదు అంటున్నారు ఆయన. లెట్ ఇట్ బి సో. నా విద్యాకర్తృభ్రాంతంచ బ్రహ్మా. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ఇప్పుడు మీకు భయం వేసిందనుకోండి, భయపడ్డది ఎవరు? భయపడుతున్నది ఎవరు? నేను. ఓకే, అప్పుడు ఎవరో ఆచార్యుడు మీకు భయహేతువు లేదు అని బోధిస్తాడు, అది మీరు తెలుసుకుంటారు. అప్పుడు భయం ఏమవుతుంది? పోతుంది. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? తనలోకే పోతుంది. తనలోకే పోతే మరి తనలో ఉండాలిగా భయం, మరి లేదుగా ఇప్పుడు. మరి ఎక్కడికి పోయిందంటారు? కిటికీలోంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళిందంటారా? చూడయ్యా, అజ్ఞానం వల్ల పుట్టిన భయం అది. అజ్ఞానం వలన పుట్టిన భయానికి ఒక స్థితి అంటూ ఏమి ఉండదు, అది మిథ్యారూపంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఎందుకు భయపడ్డాను? మిథ్యాభయం అన్నమాట. మిథ్యాభయం యొక్క రూపురేఖలను దాని స్థితిగతులను మీరు నిరూపించలేరు. అది ఉన్న భయం అయితే ఎక్కడికి పోయిందో మీరు చెప్పగలుగుతారు. అది ఉందని అనిపించినప్పుడు కూడా అది మిథ్యయే, యథార్థంగా ఉన్నది కాదు. అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఆ భయం ఎక్కడికి పోదు, వాస్తవంగా ఉన్నది కాదు, నేను భయపడుతున్నాను అని మీరు భ్రమపడ్డారు. మీరు భ్రమలో, భ్రమ యొక్క ఒకనొక రూపము భయము. భ్రమ ఎప్పుడు కల్పితమే అవుతుంది తప్ప యథార్థం కాదు. కాబట్టి ఆ భయము కూడా కల్పితమే. మీ అనుభవం కూడా ఎలా ఉంటుందంటే, అరే నేను ఎందుకు భయపడ్డట్టు అనవసరంగా భయపడ్డాను రా అనే అనుభవం ఉంటుంది మీకు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఆ భయాన్ని కల్పించుకున్నది మీరే, దానిని త్రోసిపుచ్చి ఫ్రీ అయిపోయింది కూడా మీరే. అలాగే ఉంటుంది బ్రహ్మ ఎందు కూడా అదేవిధంగా ఉంటుందేమీ సమస్య కాదు. సో తనే తుమ్ముకుని తనే ఆ చిరంజీవ అనుకున్నట్టుగా తనే పొరపాటు పడ్డాడు, బ్రహ్మ తనే తెలుసుకున్నాడు, ఏమి సమస్య కాదు. ఇప్పుడు అయితే భ్రమపడ్డది బ్రహ్మయే, అవిద్యను పెంచి పోషించుకున్నది, అవిద్య కర్తృ అంటూ ఉంటారు, అవిద్యను చేసినది బ్రహ్మయే. అవిద్య కర్తృ ఆ వాక్యం ఎలా ఉంటుందో చూడండి.
బ్రహ్మ తన తన యందు అజ్ఞానమును నిర్మించుకొనలేదు అని రాస్తున్నాను నేను. కర్తృకి మరి ఏం రాస్తాం, ఏదో ఒకటి రాయాలి కదా. చేసినది అని రాయటం అనువాదం అంత కంఫర్టబుల్గా ఉండదు. కర్తృ అంటే అజ్ఞానకర్తృ అన్నారనుకోండి, అజ్ఞానమును చేసినది అని రాసేసారనుకోండి, అది కన్వే చేయదు సరిగ్గా. అందుకోసం నా ఉంది సరే, నా ఉంది సరే లేదు అని పెడతాము. అనువాదంలో అవిద్యాకర్తృ అంటే అవిద్యను చేసినది అని కాదు. అవిద్య చేయడానికి ఏమైనా బియ్య పిండి చపాతీలు చేసినట్టుగా చేస్తారా ఏమి, అంటే అవిద్యను నిర్మించుకున్నది అని అనువాదం. ఓకే, అనువాదంలో ఉండే స్వారస్యం మీకు చెప్తున్నా. అనువాదం అంటే ఊరికే ముక్కస్య ముక్క అర్థ అలాగా చేసి పెట్టకూడదు, అలా డూమూవులు పెట్టేసి, లేకపోతే ఆ ముక్కకి అది అర్థం, బ్రహ్మకి అర్థం బ్రహ్మ, కర్తృకి అర్థం చేసేది అని అలాగే అనువాదం చేసి పెడితే అది అర్థం అవ్వడం కష్టం అవుతుంది. అస్తు, కాబట్టి అవిద్యను నిర్మించుకున్నది బ్రహ్మని, భ్రమపడినది బ్రహ్మని మీరు అనుకోవద్దు, అలాగేమీ లేదు. అయితే బ్రహ్మ కంటే వేరే ఇంకొకటి ఉందన్నమాట, అది అవిద్యను తనకు నిర్మించుకుందన్నమాట, అది భ్రమపడిందన్నమాట, దాని పేరు జీవుడు అన్నమాట. తప్పు, మేము అది అంటలేదు. అయితే ఇప్పుడు ఏమంటావు, అవిద్యను నిర్మించుకున్నది బ్రహ్మ అనము, భ్రమపడింది బ్రహ్మ అని కూడా అనము. అయితే బ్రహ్మ కంటే ఇతరుడైన జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అవిద్యను పెట్టుకున్నాడు, వాడు భ్రమపడ్డాడు, అది అనము. మరి అది అనకపోతే కింతు న ఏవా అబ్రహ్మ అవిద్యాకర్త చేతన భ్రాంత అన్య ఇష్యతే. అయితే బ్రహ్మ అవిద్యను నిర్మించుకున్నది కాదు, భ్రమపడినది కాదు అని ఎప్పుడైతే అన్నామో, అయితే అంటే వేరే ఒక జీవుడిని మీరు అంగీకరిస్తున్నట్లుగా వినపడుతుందంటే లేదు, మేమేం అంగీకరించట్లేదు అలాగే. కింతూ కానైతే బ్రహ్మ కానిది అబ్రహ్మ చేతనుడు, వాడు ఒకడు ఉన్నాడు, వాడు అన్య చేతనుడు, బ్రహ్మ కానివాడు, బ్రహ్మ కంటే భిన్నుడు ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరే జీవుడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు అవిద్యను నిర్మించుకున్నాడు, వాడు భ్రమపడుతున్నాడు అని మీరు చెప్తున్నట్లుందే అంటే మేము అలా చెప్పట్లేదు. అలా ఒప్పుకోరండో, బ్రహ్మకంటే భిన్నంగా జీవుడిని ఒకడిని ఒప్పుకోరు. ఇంకేముంది, బ్రహ్మకంటే భిన్నంగా జీవుడిని ఒప్పుకుంటే ఇంకా మనందరం ఇవన్నీ ఈ చర్చలు కట్టిపెట్టి వెళ్ళి భజన ఏదో అక్కడ ఊరేగింపు ఏదో ఉంటుంది దాంట్లో జాయిన్ అయితే సరిపడుతుంది. తాళాలు తప్పెట్లు పట్టుకుని మనలో ఎవరైనా కుర్రాళ్ళు బాణాసంచ కూడా కాల్చచ్చు, ఇంకా ఊరేగింపులు అంటే అలాగే ఉంటాయి. అలా ఒప్పుకోరు. మరి అయితే జీవుడిని ఎందుకు ఒప్పుకో, ఒప్పుకోరు అంతే. ఎందుకని, నాణ్యోతోస్తి విజ్ఞాత ఎంచేతంటే శృతి చెప్తోంది, అతహా ఈ బ్రహ్మ కంటే అన్య ఇతరుడైన విజ్ఞాత తెలియవాడు నాస్తి లేడు. అంటే బ్రహ్మయే విజ్ఞాత, మీ లోపల ఉండి తెలుసుకునేది ఎవరు, బ్రహ్మయే విజ్ఞాత, బ్రహ్మ తప్ప వేరే ఏమీ లేదు. అంచేతనే అనానిమస్ అయిపోవాలి, అనానిమస్ అయిపోవాలి. మమకారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టేశారనుకోండి ఇంకా జీవుడు అనేవాడు ఉండడు, ఏముందో అది ఉంటుంది, ఏముందో అది ఉంటుంది, దాని పేరు బ్రహ్మను పెడితే పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. దానికి సహజంగా పేరేం ఉండదు, రూపం లేని దానికి పేరేం వస్తుంది, కాదని మేము బ్రహ్మని పేరు పెట్టుకోవచ్చు. లిమిట్లెస్ అని అదే పేరు పెట్టారు, లిమిట్లెస్ అని పేరు పెట్టారు, పెట్టుకోండి. ఇప్పుడు ఆ పేరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాడు అంతము లేనివాడు, ఆ ఈశ్వరుడు అంతము లేనివాడు, ఆయనకి మేము అనంతుడని పేరు పెట్టండి, అలా అంతము లేనివాడిని అనంతుడని పేరు పెట్టచ్చు. నాణ్యతతోస్తి విజ్ఞాతృ, అదే ఇంతకుముందు వాక్యానికి దీనికి తేడా ఏమిటంటే విజ్ఞాత అంటే పుంలింగము, విజ్ఞాతృ అంటే నపుంసకలింగము, అంతే తేడా. అంటే ఈ బ్రహ్మ కంటే ఇతరముగా మరి ఒకడు తెలియవాడు ఈ లోపల లేడు అని మొదటిది, రెండవది ఈ బ్రహ్మ కంటే ఇతరముగా తెలుసుకునేది మరి ఒకటి తత్వము లోపల లేదు అని రెండవది. తత్వమసి, ఆ బ్రహ్మము నీవే అని చెప్తోంది. ఈ ఎవరికి చెప్తోంది, శ్వేతకేతువు. శ్వేతకేతువు ఎవడు, అజ్ఞానమును నిర్మించుకుని భ్రమపడ్డవాడు, వాడి గురించే చెప్తోంది తత్వమసి అని. అంతేకాని అజ్ఞానము లేనివాడిని భ్రమ లేనివాడిని పట్టుకొచ్చి వాడికేం చెప్పట్లేదు. కాబట్టి
అజ్ఞానం నిర్మించుకుని భ్రమపడుతున్న వాడికే చెప్తోంది తత్వమసి అని. ఆత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మి, అది ఎక్కడున్న వాక్యమే, బ్రహ్మ తనను తానే తెలుసుకోలేను, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేను. కాబట్టి తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బ్రహ్మ ఎందు అవిద్య గలదు, అజ్ఞానము గలదు, తనకు తాను భ్రమ అవిద్యను నిర్మించుకున్నది అనే మాటలు పోసకవు. అది ఇంకా ఆ క్లిక్ ఇంకా కుదరలేదు, వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి, వస్తుంది. సో బ్రహ్మయందు అవిద్య ఎక్కడ ఉన్నది, బ్రహ్మయందే గలదు. బ్రహ్మయందు అవిద్య అనేది ఉన్నదా, లేదు. అలా ఉంటుంది, ఇది పారాడాక్సికల్గా ఉంటాయి. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, మీరు కరెక్ట్గా చెప్పాలి మీరు సమాధానాలు. హీరో హీరోయిన్ విలన్ ఎక్కడున్నారు, తెర మీద ఉన్నారు అని చెప్పాలి మీరు. మీరు మరోటి మరోటి చెప్తే కుదరదండి, బొంబేలో ఉన్నారనో అలా చెప్పకూడదు. తెర మీద ఉన్నారు, తెర మీద ఉన్నారా అని నేను రెట్టించి అడిగాను అనుకోండి, అప్పుడే లేరని చెప్పాల్సి ఉంటుంది. అంతే ఐసాహి హుతాహే. కాబట్టి నేను భయపడ్డాను, భయపడ్డది ఎవరు, నేనే. అయితే నా యందు భయం అనేది ఒకటి యథార్థమైనది ఉన్నదా, అబ్బే లేదు. ఎందుకంటే యథార్థమైన భయం ఉంటే పోదండి, అది కల్పిత భయం కాబట్టే పోయింది. ఎక్కడికి పోయింది, అసలు ఎక్కడికి పోయిందంటే ఇవి ఇలాగే ఉంటాయి, యథార్థంగా లేనివి, ఉన్నట్లు భ్రమపడ్డవి. పోయినప్పుడు పోవడం అనేది ఏమి ఉండనే ఉండదు, అలాంటి పోవడం అది. అంచేతనే నబద్ధ నముక్త నబంధో నమోక్ష. అంచేతనే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అద్వైతాన్ని అర్థం చేసుకోవటానికి వాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం. ముందు ఈశ్వరానుగ్రహం ఉండాలని పెద్దలు చెప్తారు. కొంచెం సూక్ష్మంగా ఆలోచించేటువంటి లక్షణం ఉండాలి. బండ అబ్బాయి అంటారు చూడండి, అంటే స్థూలంగా ఆలోచించగలుగుతాడు తప్ప సూక్ష్మంగా ఆలోచించలేడు, అంటే బండబ్బాయి అంటారు. వాడు తెలుసుకోలేకపోతాడు, వాడికి ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అక్కడ ద్వైతం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలారా నువ్వేమో నీకు మంత్రం ఇస్తాము, ఆ మంత్రాన్ని నువ్వు జపం చేస్తే వైకుంఠం వెళ్తావు, డ్యాన్స్ చేయొచ్చు అక్కడ, ఇప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటే కూడా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్తారు. అంటే వీడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఇలా ఇలా ఎగురుతూ ఉంటాడు. ఆ డ్యాన్స్ చేసేప్పుడు ఇంట్లో కూర్చొని డ్యాన్స్ చేయడం కాదు, కొంచెం రోడ్డు మీద కూడా యాత్రలో డ్యాన్స్ చేస్తే మంచిది అంటే రోడ్డు మీద పడి డ్యాన్స్ అబిట్స్లోనూ కోటీలోనూ డ్యాన్స్ చేస్తాడు, అలా ఉంటుంది. కాబట్టి దానికి పనికొస్తాడే తప్ప ఇంత సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకుందుకు ఈ బండబ్బాయి పనికిరాడు. కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సూక్ష్మంగా తెలుసుకోవాలని నా అభిప్రాయం. అన్యోసావన్యోహమస్మీతి నస వేద. ఎవడైతే ఈ దేవుడు వేరు, అసౌ, అసౌ అంటే దేవుడికే అసౌ అంటారు, అయం అనరు, ఎక్కడో దూరంగా ఉన్న దేవత అసౌ, ఈ దేవత వేరు నేను వేరు అని ఎవడైతే నిశ్చయించు కూర్చుంటాడో వాడు తెలుసున్నవాడు కాదు. అంచేతనే నేను పరశతం మోర్ దాన్ 100 times నేను చెప్పుంటాను. ఇప్పుడు కూడా దేవుణ్ణి దర్శించినప్పుడు కూడా ఆ దేవుడు మనకంటే భిన్నంగా బయట ఉన్నాడని మీరు అనుకోరాదు. ఆ దేవుణ్ణి తన హృదయంలో దర్శించడం అభ్యాసం చేయాలి, ఆత్మరూపంగా దర్శించడం అభ్యాసం చేయాలి. మొట్టమొదట హృదయంలోనూ తర్వాత ఆత్మరూపంగానూ దర్శించడం అభ్యాసం చేయాలి. సో శృతులు అలా చెప్తున్నాయి, గుహాయాం పరమే వ్యోమన్న అని తైత్రీయ శృతి. గుహయందు ఆకాశమునందు ఆ పరమాకాశమునందు పరమాత్మ ఉన్నాడని చెప్తూ ఉంటుంది. గుహ అంటే హృదయము, పరమాకాశం అంటే బుద్ధి ఆకాశము, హార్దాకాశము అంటారు. ఆ బుద్ధి గుహ యందు ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటాయి. మీరు దానికి అన్వయించుకోవాలి, అది ఒరిజినల్. అది టెంపుల్ తరువాతి కాలంలో వచ్చింది, ఆ తరువాతి కాలంలో వచ్చిన దాన్ని ఆ ఒరిజినల్కి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే టెంపుల్ని మనం వ్యాలిడేట్ చేసినట్టు అవుతుంది. పూజ్య స్వామీజీ ఒక మాట అంటూ ఉండేవారు, వీటిని అన్నింటినీ ఎవడో ఒక వేదాంతి వ్యాలిడేట్ చేయాలో, లేకపోతే వీటికి గతి లేదని అనేవారు. ఎవడో వేదాంతి పూనుకుని బాగానే ఉంది టెంపుల్, దాన్ని చూసినప్పుడు మీరు ఆ దేవుడు లోపల ఉన్నట్టుగా మీరు అన్వయించుకోండి అని చెప్పేవాడు ఒకడు ఉండాలి. ఉంటే పర్వాలేదు, టెంపుల్ నడిపిస్తూ ఉండొచ్చు. లేకపోతే దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నాడు, అక్కడెక్కడో కూర్చుని ఉన్నాడు, అదే టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అంటే
యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ది విషన్ ఆఫ్ ది శృతి. అర్థమైందండి? కుడ్ యు సీ ది ఇంప్లికేషన్? అలాగా ఈ అన్యోసావన్యోహమస్మీతి నసవేద, ఇది చాలా డేంజర్, ఆటం బాంబు లాంటి వాక్యం అదే. ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా తుడిచిపారేసేటువంటి వాక్యం అన్యోసో అన్యోహమస్మీతి నసవేద ఇత్యాది శృతిభ్య అని అనేక శృతులు చెప్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ కాంట్రడిక్షన్ని, ఇది కాంట్రడిక్షన్ కాదు నిజానికి, పారాడాక్స్ అంటారు. ఈ పారాడాక్స్ని మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. బ్రహ్మ తెలుసుకునేను అంటే అజ్ఞానం ఎవరి ఎందుంది? బ్రహ్మ ఎందే కలదు. అయితే అజ్ఞానము తనకి తాను పెట్టుకుని తనని తాను అలా భ్రమపడుతూ కూర్చుంటుందా బ్రహ్మ అంటే అదేమీ ఉండదు. ఆత్మస్వరూపము వీటన్నిటికీ అతీతము. మరి బ్రహ్మ తెలుసుకుని అంటున్నారు, మరి ఆ టైంలో అంతే అది. కాబట్టి మీరు బ్రహ్మని సంసారంలో వెళ్ళలోకి తీసుకొస్తే ఏమవుతుంది? ఆ బ్రహ్మ అజ్ఞానంలో పడిపోతుంది. సంసారం నుంచి పైకి వెళ్ళారనుకోండి, అజ్ఞానం లేదు ఏం లేదు. ఈ అజ్ఞానం అన్నది అలాగే ఉంటుంది. ఈ శవాన్ని కాల్చేపుడు ఉపయోగించే కట్టెతో పోల్చారు ఈ అజ్ఞానాన్ని. శవాన్ని కాల్చేపుడు కట్టె ఉపయోగిస్తారు, ఆ కట్టె జాగ్రత్తగా మళ్ళీ కడుక్కుని ఇంటికి తెచ్చుకోరు, దాన్ని ఆ నిప్పుల్లో పారేస్తారు. అలాగే ఈ జ్ఞానం వచ్చి అజ్ఞానాన్ని తొలగించి అది కూడా దాంట్లో కలిసిపోతుంది. అంటే ఇంకా జ్ఞానము అజ్ఞానము అనే రెండు కూడా అజ్ఞానావస్థలోనే ఉంటాయి. స్వరూపంలో జ్ఞానము ఉండదు, అజ్ఞానము ఉండదు. అంటే స్వరూపంలో ఏముంటుందో, ఏది ఉందో అది ఉంటుంది. జోహై సోహై అలా అలా అంటారు. జోహై సోహై దానికి అజ్ఞానము కలదు. మరి అయితే జ్ఞానం వెయ్యి, జ్ఞానం పెట్టు అంతే. జ్ఞానం పెట్టేస్తే అజ్ఞానం పోతుంది, తర్వాత జ్ఞానం యొక్క పని అయిపోయింది కాబట్టి అది కూడా జారిపోతుంది. అంతే పరిస్థితి. కాబట్టి అజ్ఞానం గురించి మాట్లాడుకునే సమయంలో అజ్ఞానము ఎవరి ఎందుకలదు? బ్రహ్మ ఎందుకలదు. బ్రహ్మ జ్ఞానమును గురించి వచ్చే సందర్భంలో ఈ జ్ఞానముతో ప్రకాశించేది ఎవరు? బ్రహ్మయే. అంతా బ్రహ్మే తప్ప ఇంకేం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజకుమారుడు. పొరపడ్డది ఎవరు? రాజకుమారుడు. పొరపాటును తెలుసుకున్నది ఎవరు? రాజకుమారుడు. పొరపడ్డది ఎవడో మూర్ఖుడునో పొరపాటు తెలుసుకున్నది రాజకుమారుడు అనకూడదు. కొంతమంది ఏమంటారంటే రాజకుమారుడు పొరపడ్డాడు అంటారు. మరి పొరపడ్డది ఎవరు? రాజకుమారుడే. ఈ పొరపక్షాలన్నీ ఎలా ఉంటాయి? స్మృతిభ్యశ్చ, శృతులే కాదండి, స్మృతులు కూడా అలాగే చెప్తున్నాయి. ఎలాగా? సమం సర్వేషు భూతేషు అని గీతలో చెప్పారు. సో దేవుడి గురించి మీకున్న భావజాలమునంతనూ కూడా మీరు సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెటరైట్ అయ్యే ఉంటుంది. నేను ఊరికే పాఠంలో సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అలా అంటూ ఉంటాను. సో ఎందుకంటే దేవుడి గురించి మీరు 100% టెంపుల్ సిస్టంలో వెళ్ళిపోవడానికి వీలుండదండి. ఓయ్, అది వర్కౌట్ కాదు. అది అవి టెంపుల్స్లో కొంత కామర్స్ ఉంటుంది, అదంతా కొంత కామర్స్ కింద నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా టెంపుల్ కమిటీ మీటింగ్లో కూర్చుంటే తెలుస్తుంది మీకు. టెంపుల్ కమిటీ మీటింగ్లో కూర్చుంటే ఏమండి ఈ బ్రహ్మోత్సవాలకి మనకి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, అలాగుంటుంది ఆ చర్చ అంతా కూడా. తర్వాత ఆ డబ్బులు ఖర్చు పెట్టి దాంట్లోనూ దీంట్లోనూ దాంట్లోనూ కొంత సంసారం ఉంటుంది. మీరు ఆ మీటింగ్లో మీరు కూర్చోరు కాబట్టి మీకు తెలియదు. ఒకసారి కూర్చుంటే అర్థమవుతుంది. చాలా సంసారం ఉంటుంది దాంట్లో. దాంట్లో కొన్ని లంచాలు ఇవ్వడాలు ఉంటుంది, కొన్ని తప్పు పనులు ఉంటాయి, వాటికి కూడా డబ్బు ఇవ్వడం ఉంటుంది. కొంత ఇటు కొంత అటుగా పోతూ ఉంటుంది. ధర్మాధర్మాలు రెండు కూడా కలిసిపోతూ ఉంటాయి. ఆ లెవెల్కి అది అలాగే ఉంటుంది. వస్తూ సమం సర్వేషు భూతేషు, నేను సకల ప్రాణుల యందు సమముగాను ఉన్నాను. సకల లేకపోతే సకల ప్రాణుల యందు ఏది సమమో అది నేనే. సకల ప్రాణులలో సమం ఏమిటి? దేహము సమము కాదు, మనస్సు సమము కాదు, ఇంద్రియములు సమము కావు. ఇప్పుడు మీరు కళ్ళదోడు నా కళ్ళదోడు ఒకటే నెంబర్ ఉంటుందండి? ఉండదు, అవి వేరుగా ఉంటాయి. ఇంద్రియములు సమము కావు, అహంకారం మమకారములు సమముగా ఉండవు. పశుపక్ష్యాదుల్లో వేరే ఉంటుంది, మనుషుల్లో వేరే ఉంటుంది. ఇంకా ఏమిటి సమము అంటే చైతన్యము, అది సమము, అది నేనే. అహమాత్మా గుడాకేశ అని ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడి పరిచయం.
అహమాత్మ కూడా ఆయన చేశా. శ్రీకృష్ణుడిని చెప్పమని మీరు పౌరాణికుడిని అడిగారు అనుకోండి, ఆయన ఇంత పొడుగు కథ చెప్తాడు. వసుదేవ వసుదేవుడైనా, వసుదేవుడు కొడుకు, జైల్లో పుట్టాడు, దేవకికి పుట్టాడు, కానీ యశోద దగ్గర పెరిగాడు. దీనికంతకీ పూర్వం పృష్ణి అనే ఆయన తపస్సు చేశాడు, దానికి పూర్వజన్మ వృత్తాంతం ఇంత పొడుగు చెప్తా. ఆయన 2 రోజులు చెప్తాడు. ఆయన కృష్ణుడి గురించి చెప్పమంటే, కృష్ణుడినే అడిగారు అనుకోండి, ఏమయ్యా నువ్వు చెప్పు నీ గురించి అంటే, అహం ఆత్మ, ఇంకా గుడాకేశ అన్నది ఊరికే అడ్రస్సు, అహమాత్మ అయిపోయింది, అక్కడ ఆన్సర్ వచ్చేసింది. మరి అయితే అజ్ఞానం ఎవరికి? ఆత్మకే. మరి తెలుసుకున్నది ఎవరు? ఆత్మయే. మరి ఆత్మయే పరమేశ్వరుడు అవును అంటే పరమేశ్వరుడే పొరపడ్డాడు తెలుసు. అవును. అయితే పరమాత్మ ఎందుకు పొరపాటు ఉంటుందా అంటే ఉండదు. భ్రమ అంటే అలాగే ఉంటుంది. ఈ పారాడాక్సికల్గా ఉంటుంది ఇది. ఈ పారాడాక్స్ని అర్థం చేసుకోవడం చేత కాకపోతే వాడు వేదాంతాన్ని సారాన్ని పట్టుకోలేకపోతాడు. శునిచైవశ్వపాకే చ పండితా సమదర్శిన. నేను కుక్కలో ఉన్నాను, మాంసభక్షకుడు, పశుమాంసభక్షకుడు అని అనువాదం చేశాము. శ్వపాకము అంటే కుక్క మాంసం అన్నాం ఎందుకని, కుక్క కూడా పశువే కదా, ఇన్ జనరల్ పడేస్తే పోతుందని పశుమాంసభక్షకుడు ఎందు కూడా దేవుడు ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఈ పశుమాంసం తినేవాడు వీడు అయోగ్యుడు, వీడిని ముట్టుకుంటే పాపం వస్తుంది, వీడిని చూస్తే పాపం వస్తుందని అనుకుంటారు జనాలు. అలాగా వీళ్ళు చాలాగా అలాగా వీళ్ళు అలా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ మైలు వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, మేము అపవిత్రులు అయిపోతామని భయపడుతూ ఉంటారు. వాళ్ళు అపవిత్రులు అవుతారా? దేహముగా ఎప్పటికీ పవిత్రులు కారు. దేహం పవిత్రంగా ఉంటుందండి ఈ వేసవికాలం అందులోనూ. ఎప్పుడూ అపవిత్రులే దేహదృష్ట్యా, ఆత్మదృష్ట్యా ఎప్పుడూ పవిత్రులే. వాళ్ళు ఆ సంగతి తెలుసుకోలేక అలాగ భ్రమ పడిపోతూ ఉంటారు, బెంగ పెట్టేసుకుని భయపడిపోతూ ఉంటారు, మైలు పడిపోతామేమో అని. ఏదో ఒక మహాజ్ఞానము ఆ తరాలను అలా నడిపించింది. ఈ మధ్యతరాలే, గత 100-200 ఏళ్లలో వచ్చిన దోషాలు ఇవన్నీ కూడా. అంతకుముందు మహర్షుల్లో ఇవే ఉండేవి కావు. వస్తూ సో శునిచైవ శ్వపాకే జాక, వాటి ఎందు కూడా అదే పరమాత్మ ఉన్నాడు అంటే, ఇప్పుడు మరి ఈ పశుమాంసభక్షకుడు అజ్ఞాని కదా, అజ్ఞాని ఎందు ఆత్మరూపంగా ఎవడున్నాడు? పరమాత్మయే ఉన్నాడు అంటే, మరి ఇప్పుడు ఆ పరమాత్మకి ఇప్పుడు ఈ అజ్ఞానానికి ఆశ్రయం ఎవరయ్యారు? పరమాత్మయే అయ్యాడు కదండి. ఇప్పుడు వాడు పరమాత్మ అయితే మరి వాడు నేను మూర్ఖుండని అనుకుంటున్నాడు, పొరపడ్డది ఎవరు? పరమాత్మయే. అయితే మరి పరమాత్మ ఏందో యథార్థంగా జ్ఞానం ఉందా లేదు, భ్రాంతి ఉన్నదా లేదు, లేదని ఎలా ప్రూవ్ చేయటం? తెలుసుకో, నువ్వు తెలుసుకుంటే నీకే ప్రూవ్ అయిపోతుంది అంతే. అలాగే ఉంటుంది. యస్తు సర్వాణి భూతాని, అదే ఆత్మ. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యే వాను పశ్యతి, సకల ప్రాణులను తనయందే దర్శిస్తాడు. యస్మిన్ సర్వాణి భూతాని, అక్కడే ఉంది అది కూడా. యస్మిన్ సర్వాణి భూతాని 7వ మంత్రం, యస్తు సర్వాణి భూతాని 6వ మంత్రం. రెండింటి యొక్క తాత్పర్యం ఏమిటంటే అన్ని ఆత్మల అన్ని ప్రాణుల యందు ఆత్మరూపంగా ఒకే పరమాత్మ ఉన్నాడు. జ్ఞాని యందు ఉన్నవాడు ఆ పరమాత్మయే, అజ్ఞాని యందు ఉన్నవాడు కూడా ఆ పరమాత్మయే. మరైతే అజ్ఞానానికి ఆశ్రయం పరమాత్మయ్యాడా? అయ్యాడు. అయితే మరి పరమాత్మ యందు అజ్ఞానం ఉండి భ్రమ ఉందంటే లేదు. అలాగా ఏమన్నా మీరు చెప్పండి, గ్రహణం ఎవరికి పట్టింది? సూర్యగ్రహణం ఎవరికి పట్టింది? సూర్యుడికి పట్టింది. విముక్తి ఎవరికి కలిగింది? సూర్యుడికి కలిగింది. సూర్యుడికి గ్రహణం ఉంటుందా? ఉండదు. సూర్యుడికి విముక్తి అనేది ఉంటుందా? ఉండదు. గ్రహణానికి ఆశ్రయం ఎవరు? సూర్యుడే. యథార్థంగా గ్రహణం ఉన్నదా సూర్యునకు? లేదు. మరి పారాడాక్స్లు ఇలాగే ఉంటాయి. ఇటువంటి పారాడాక్స్లు ఫిజిక్స్లో కూడా ఉన్నాయి. ఫిజిక్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో ఇటువంటి పారాడాక్స్లు ఉంటాయి. ష్రాడింజర్స్ క్యాట్ అని ఒకటి ఉంది. ష్రాడింజర్ అనే ఒక సైంటిస్టు, ఆయన యొక్క పిల్లి క్యాట్. పిల్లి అంటే ఆయనే పిల్లి పెంచేవాడని కాదు, ఒక బాక్స్ లోపల క్యాట్ ఉంది అని ఆయన ఒక బొమ్మ అది వేసి దాని మీద ఈక్వేషన్స్ డిరైవ్ చేసి ఈ క్యాట్ లోపల ఉండే ప్రాబబిలిటీ ఎంత, బయట ఉండే ప్రాబబిలిటీ ఎంత అంత ఏదో క్యాల్కులేట్ చేస్తాడు. క్యాల్కులేట్ చేసేదో 50-50 అని ఏదో చెప్తాడు. దాని మీద పెద్ద విచారం ఉన్నది ఆ ఫిజిక్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో. దాని మీద 100s of papers అవి కూడా ఉన్నాయి.
దాన్ని ష్రాడింజర్స్ క్యాట్ అని అది ఒక ప్రావెర్బియల్, అదొక ప్రావెర్బ్ ష్రాడింజర్స్ క్యాట్ అని. అది మోస్ట్ పారాడాక్సికల్ క్యాట్ ఇట్ ఈస్. కాబట్టి ఇటువంటి పారాడాక్సెస్ ఫిజిక్స్లో కూడా ఉంటాయి, అటామిక్ కెమిస్ట్రీలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ యాటమ్ ఉంటుందండి, యాటమ్ చుట్టూ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఏమండి ఈ ఆర్బిట్ పి ఆర్బిట్ అంటారు దాన్ని. అది డంబెల్ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుందా డంబెల్ షేప్లో పి ఆర్బిట్, దాంట్లో ఉంటుంది ఎలక్ట్రాన్. ఆర్బిట్లో ఉంటుంది కానీ సెంటర్లో ఉండదు, ఒక ఎలక్ట్రాను. ఇటు ఉంటుంది, దానికి రెండు రెక్కల్లాగా ఉంటుంది కదా, ఇటు ఉంటుంది అటు ఉంటుంది కానీ సెంటర్లో ఉండదు. అది ఎలాగండి? అదే ఎలక్ట్రాను ఇటు ఉంటుంది అటు ఉంటుంది కానీ సెంటర్లో ఉండదంటే ఉండదంతే, సెంటర్లో ఉండడానికి వీల్లేదు, ఉండదు. ఇటు అటు మాత్రమే ఉంటుంది, సెంటర్లో ఉండకుండా అలా ఉండదు. అంతేది దాని పారాడాక్సులు అలాగే ఉంటాయి. ఓకే, ఎందుకంటే సెంటర్లో ఉందనుకోండి ఎలక్ట్రాను, ఎలక్ట్రాన్ లేకుండా అయిపోతుంది. అది ప్రోటాన్తో కలిసిపోయి న్యూట్రాన్ అయిపోతుంది, ఇంక ఎలక్ట్రాన్ మిగలదు. కాబట్టి సెంటర్లో ఉండకుండా ఇటు అటు ఉంటుంది. సెంటర్లో ఉండకుండా ఇటు అటు ఉండడం ఎలా సాధ్యము అని మీరు అడగద్దు. ఆ లెవెల్లో అది అంతే, పారాడాక్సెస్ ఉంటాయి. అలాగే ఇది కూడా రాజకుమారుడి దృష్టాంతమే పెట్టుకోండి మీరు, దీన్నే మాయ అన్నారు. అంచేతనే మాయా, మాయ లేనిదే, మాయని మీరు కాదంటే అసలు ఏది మీకు వర్కౌట్ కాదు. మాయా అనేస్తే పారాడాక్స్ అనే మాట మాయా అనేదానికి ఇంకో మాట. ఏది మాయయో దాన్నే పారాడాక్స్ అంటారు. విరోధము కాదు, కాంట్రడిక్షన్ కాదు. కాంట్రడిక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, పారాడాక్స్ ఈజ్ యాక్సెప్టబుల్. దీని మీద మళ్ళీ పూర్వపక్షం, నను ఏవం శాస్త్రోపదేశానర్థక్యమితి. ఏమంటే బ్రహ్మయందు అవిద్య లేదన్నారు మీరు ఇప్పుడు, కాబట్టి ఇంక శాస్త్రాన్ని బోధించవడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది బ్రహ్మయే. ఇప్పుడు అజ్ఞాని అయిన జీవుడు అనేవాడు వేడే ఎవడూ లేడు, ఉన్నది బ్రహ్మయే. అజ్ఞానమైన వాడికే, జ్ఞానమైన వాడికే. ఇంకా అటువంటిప్పుడు ఉన్నది బ్రహ్మయే అయితే బ్రహ్మయందు యథార్థముగా అజ్ఞానము లేదని మీరు ఢంకా బజాయించి చెప్పేస్తే ఇంకా ఈ వేదం, ఈ శాస్త్రం వచ్చి ఆత్మస్వరూపాన్ని బోధించడం వ్యర్థమవుతుంది, వేస్ట్ కదండి అని పూర్వపక్షం. పూర్వపక్షం అర్థమైందండి, దాని మీద సిద్ధాంతం. బాఢమేవం అంతే, అవును కరెక్టే. అయ్యా నేను చెప్పాను కదా, ఏమంటే రాముడిలో కొంచెం దోషం ఉందంటారా, ఉంది. ఇంకేం చేస్తారండి మీరు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ? నేనైతే దానికి ఒక శ్లోకం కూడా వాల్మీకి నుంచి చదివి చెప్తాను. రాముడు అంటాడు నేను పొరపాటు చేశాను అంటాడు. సరిపడింది అక్కడికి, అది నేను పొరపాటు చేశాను, వాలిని చెట్టు చాటు నుంచి సంహరించి ఈ సుగ్రీవుడిని నమ్ముకుని నేను పప్పులో కాలు వేసినాను అని రాముడు అంటాడు కిష్కింధాకాండలో. రాముడే అలా అన్నప్పుడు ఇంకా మనం వెళ్ళి రాముడిని సపోర్ట్ చేసినాం కదా. వీళ్ళు పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు, ఇటు నుంచి అటు నుంచి దొల్లేస్తారు రాముడిని సపోర్ట్ చేయడానికి. ఎందుకు సపోర్ట్ చేయడం ఏం అక్కర్లేదు. అలాగే శాస్త్రం వ్యర్థమైపోతుంది శాస్త్రం. అవని బాఢమేవం అవగతే అస్తు ఏవ ఆనర్థక్యం. నీకు ఆత్మస్వరూపం తెలిసిపోయిన తర్వాత ఇంకా శాస్త్రం వ్యర్థం అవుతుంది. అవని ఇప్పుడు యాంటీబయాటిక్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంక యాంటీబయాటిక్ ఇంకా మనకు దాంతో పని లేదు, కరెక్టే. ఇంకెందుకు పని, ఇంకేముందండి, అవసరం లేదు. రిసీట్ కూడా అవతల పారేస్తారు, ఎందుకంటే ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే ఆత్మస్వరూపం మీకు తెలిసిపోయిందనుకోండి, అప్పుడు ఇంక మీరు ఈ పుస్తకాలు, ఇప్పుడు మనం ఈ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే వాళ్ళకు ఇచ్చేస్తారు. పదో తరగతి పాస్ అయిన వాళ్ళని చూడండి మీరు, వాళ్ళు ఏం చేస్తారు ఆ పుస్తకాలన్నీనే ఎవరికో ఇచ్చేస్తారు. కొంతమంది ఊరికే ఇస్తారు, మేమైతే రిజర్వ్ చేసుకునేవాళ్ళం. ఇంకా వాడు ఇంకా హాఫ్ ఇయర్లీ పరీక్షలు, ఇంకా పరీక్షల ముందే నెల రోజుల ముందే రే నీ పుస్తకాలు నాకు అని అలా రిజర్వేషన్స్. సో ఆ పుస్తకాలు ఇచ్చేస్తారు. అలాగే ఆత్మస్వరూపం తెలిసిపోయింది అనుకోండి, కొంతమంది అమ్మేవారు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు, హాఫ్ ప్రైస్కో దేనికో అమ్ముకునేవారు. 6 రూపాయల పుస్తకం ఉంటే 3 రూపాయలకు అమ్ముడు, ఏదో చేసేవారు. అలా పూర్వకాలం అలా ఉండేది. అలాగే ఆత్మస్వరూపం తెలిసిపోయింది, ఇప్పుడు ఇంకా ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ ఉపదేశ సారము ఇత్యాది గ్రంథములను
అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదా? లేదు. అయితే ఇవన్నీ అనవసరమైన అనవసరమే కాదు. మరి వాడికి ఎవరికో వాడికి అవసరం. కాబట్టి తెలిసిన తర్వాత అనర్థక్యము వ్యర్థము అనే మాట అంగీకారమే. అవగమానర్థక్యమిపి ఇది చేత్ ఆత్మస్వరూపము తెలియట కూడా అనవసరమే. ఎందుకంటే తెలియకపోయినా బ్రహ్మే, తెలిసినా బ్రహ్మే, కాబట్టి తెలియడం కూడా అనవసరమే. శాస్త్రం అనవసరమే కాదు, తెలియడం కూడా అనవసరం, జ్ఞానం కూడా అనవసరం అని పూర్వపక్షం. ఎందుకని జ్ఞానానికి ముందేమిటి? బ్రహ్మ. జ్ఞానం తర్వాత ఏమిటి? బ్రహ్మ. ఇంకెందుకు ఈ జ్ఞానం? జ్ఞానం బోధించే శాస్త్రం మాట అలాంటి పెట్టి జ్ఞానం కూడా అనవసరం అంటే నా అది సరికాదు. ఎందుకో తెలుసిన, అనవగమ నివృత్తే దృష్టత్వాత్. నీకు అజ్ఞానం ఉండి జ్ఞానం చేత అజ్ఞానం పోయిందా లేదా? పోయింది. మరి అజ్ఞానం అనవసరం అంటావేమి? దృష్టం హిన దృష్టేహి అనుపపన్నం అనేది ఏమీ ఉండదు. దృష్టేహి అనుపపన్నం నభవతి అలాంటి వాక్యం ఒకటి ఉంది. మీకు అనుభవానికి వస్తుంటే అది యుక్తియుక్తము కాదు అని అనకూడదు. ఇప్పుడు మీకు పామని భ్రమపడ్డారు, భయం వేసింది, ఎవడో దీపం బ్యాటరీ లైట్ వేశాడు అది త్రాటం తెలుసుకున్నారు, భయం పోయింది. తెలుసుకోవడం అవసరమా కదా? తెలుసుకోవడం సార్థకమైందా లేదా? అయింది. ఎందుకంటే తెలుసుకోవడం వల్ల భయం పోయింది కదా. కాబట్టి తెలుసుకోవడం వ్యర్థమని ఎలా అనగలవు? ఒకసారి తెలిసేసిన తర్వాత ఇంకోసారి తెలుసుకోవడం అనవసరం. కాబట్టి అవగమ అనవగమ నివృత్తే, అవగమ అంటే తెలియడం, తెలియడం ద్వారా తెలియకపోవడం అనే పరిస్థితి తొలగిపోయినది. కాబట్టి తెలియడము అనర్థకము అనడానికి వీర్లేదు. దృష్టత్వాత్ ఇది మన అనుభవములోనున్నది. వీడేమనుకుంటాడంటే నేను అపూర్ణుడను అనుకుని, అంటే మరి ఇవన్నీ మీరు తల ఓపిక్గా దీన్ని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సులో ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ మనస్సులో ఏదైనా క్లేశము చింత బెంగ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీరు ఏకాంతంలో కూర్చుని మీ బ్రహ్మత్వాన్ని మీరు భావన చేయండి. అహం బ్రహ్మాస్మి, నేను పూర్ణుడను, ఆ చైతన్య స్వరూపుడను. ఆ చైతన్యమునందు వాసనల కారణంగా ఇంగువు మూటగట్టిన వస్త్ర శకలమునకు ఇంగువు వాసన ఉన్నట్టుగా ఆ బుద్ధిలో ఈ భయాలు బెంగలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా, మరి అవి ఉండి వాటి వాసన ఇంకా పోదు. ఆ కారణంగా ఆ భయములు అన్నీ అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాయి తప్ప అవి యథార్థములు కాదు. నేను పూర్ణుడను, బ్రహ్మ స్వరూపుడను అని మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు వెంటనే కొంచెం మనస్సు తేలిక పడుతుంది. అజ్ఞాత మెడిటేషన్ చేశారనుకోండి, అనానిమస్ మెడిటేషన్ చేశారనుకోండి, బరువు తగ్గినట్టుగా మీరు అనుభవానికి వస్తుంది. కాబట్టి తెలుసుకోవడము ప్రయోజనకరమా కాదా? ప్రయోజనకరము. దృష్టత్వాత్ అనుభవంలో ఉన్నదాన్ని ఎలా కాదంటారండి? ఇప్పుడు త్రాడుపై పాము ఎందుకు కనపడుతుంది, త్రాడుకి పాముకి అసలు ఏమీ సంబంధం లేదు అంటే ఎలా కుదురుతుందండి? వాడు త్రాడుని చూసి పాముని భ్రమ పడుతుంటే అది పనికిరాదని ఎలా కుదురుతుంది? భ్రమ ఉన్నది, భ్రమ తొలగడం ఉన్నది, జ్ఞానము చేసే పని అది చేస్తోంది. కాబట్టి అవగమము వ్యర్థము అనే మాట సరికాదు. ఒకసారి అవగమం కలిగిన తరువాత శాస్త్రము అనర్థకము పర్వాలేదు, అంగీకారమే అలా ఉంటుంది. అంచేతనే వీటిని ఎంటైర్లీ టెక్నికల్గా సెటిల్ చేయడం కష్టం అవుతుంది. కొంత అనుభవాన్ని జోడించుకుని సెటిల్ చేసుకోవాలి. పూర్వపక్షం తన్నివృత్తేరపి అనుపపత్తి ఏకత్వే ఇది చేత్. అంటే చూడండి, అజ్ఞానము అనవగమము అంటే అజ్ఞానము, అజ్ఞానము తొలగుట కూడా అనవసరం అంటాడు. ఎందుకంటే ఉన్నదేమిటి? బ్రహ్మ. రెండవది లేదు. కాబట్టి రెండవది లేనప్పుడు ఈ అజ్ఞానం అనే దాన్ని తొలగించడం అనే ఇది అనవసరము అని మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంటు దాని మీద సిద్ధాంతం నా అది అంగీకారం కాదు. ఎందుకని? దృష్ట విరోధాత్. ఎప్పుడు కూడా కనపడేదానికి, కనపడడం అంటే అనుభవం, దృష్ట అంటే అనుభవం, అనుభవ విరుద్ధంగా మీరు చెప్పకూడదు. అనుభవ విరుద్ధంగా చెప్పకూడదు. ఎందుకంటే ఏకత్వము ఉన్నది, ఏకత్వము సత్యము. కానీ వీడు అజ్ఞానం చేత
అనేకత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వీడు అనేకత్వంలో ఉంటాడు, ద్వైతంలో బతుకుతూ ఉంటాడు, ద్వైతాన్ని కల్పించుకుంటాడు. జీవం కల్పయతే పూర్వం నానాభావాన్ పృథక్ విధాన్, ముందు జీవభావాన్ని కల్పించుకుంటాడు. జీవభావాన్ని అంటే ఎలా కల్పించుకుంటాడో తెలుసునండి, అహం సుఖీ దుఃఖీ అహం కర్త అని కల్పించుకుంటాడు. కర్తృత్వ భోక్తృత్వాలు జీవభావం. మీరు మామూలుగా నిద్రలేస్తూనే అహం సుఖీ అహం దుఃఖీ అని కల్పించుకుంటారు, నేను అహం కర్త అని కూడా కల్పించుకుంటారు. ముందు జీవుణ్ణి జీవాన్ని కల్పి జీవతత్వాన్ని కల్పించుకుంటారు, నేను జీవుడును అని. ఇంకా తర్వాత దేహము ఇంద్రియములు అవి పూర్వజన్మ ఉత్తర జన్మ పుణ్యము పాపము ఇంక ఈ గోళంతా వస్తుంది. నానాభావాన్ పృథక్ విధాన్ కల్పించుకుంటారు అంతే. కాబట్టి కల్పన ఉన్నది, కల్పన అనేది ఉన్నది. ఆ కల్పనను పోగొట్టడం అవసరము. కల్పన పోతోంది, కల్పన పోయి వీడికి ఒక ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఈ పరిస్థితి ఉన్నది. ఉన్నది ఒక్కటే ఆత్మచైతన్యం తప్ప ఇంకేమీ లేదు. అయినా కూడా ఈ కల్పన వలన బంధము అవగమము దాని వలన ముక్తి ఇవన్నీ అనుభవానికి వస్తుంటే ఇవన్నీ అనవసరము, ఉన్నది ఒక్కటే కదా అనే ఆర్గ్యుమెంటు సరికాదు కదా. కాబట్టి దృష్ట విరోధాత్, అనుభవానికి విరుద్ధంగా చెప్పకూడదు ఎప్పుడు కూడా. దాన్నే వివరిస్తున్నారు, దృశ్యతే మనకు అనుభవం స్పష్టంగా కనపడుతోంది. ఏమిటి? ఏకత్వ విజ్ఞానాదేవం అనవగమ నివృత్తి. నేను బ్రహ్మను, నేను పూర్ణుడను అనే విషయం వీడికి తెలియకపోవడం, వీడు అజ్ఞానంలో ఉండడం, వాడి అనవగమము. అప్పుడు వీడికి ఏకత్వ విజ్ఞానం కలగడం. వీడు వేదాంతాన్ని అధ్యయనం చేసి శ్రవణ మననాలు చేస్తే అహం ఏక ఆత్మ నేను పూర్ణుడను అనే ఏకత్వ విజ్ఞానం కలగడము. తద్వారా అంతకుముందున్న అజ్ఞానము తొలగి వీడికి ఫ్రీడమ్ కలగడము. ఇవన్నీ కూడా అనుభవంలో ఉన్నాయి. దృశ్యతే అనుభవంలో ఉన్నదాన్ని ఇది సరి ఇది పొసగదు అని అన్నానికి వీర్లేదు. దృశ్యమానమపి అనుపపన్నం ఇది బ్రువత దృష్ట విరోధ సత్. అనుభవానికి కనబడడం అంటే కంటికి కనబడడం అని కాకుండా అనుభవానికి వస్తున్నది యుక్తియుక్తము కాదు అని కనుక మీరు మాట్లాడినట్లయితే అది అనుభవానికి విరుద్ధంగా మాట్లాడినట్లు అవుతుంది. కొంతమంది అలా ఉంటారు. ఇప్పుడు ఊరగాయ వేస్తారు, ఆవకాయ పెడతారు, వేస్తారు, ఉప్పు ఎక్కువ ఉంది అని తిన్నవాడు అంటాడు. అంటే ఆ ఉప్పు ఎక్కువ ఎందుకు ఉంటుంది, నేను కొలిచి కేజింపావే పోసాను ఉప్పు ఎక్కువ ఎందుకు ఉంటుంది అని దబాయిస్తారు. దబాయిస్తే అవుతుందండి, నేను నోట్లో పెట్టుకున్నాను అది ఉప్పు ఎక్కువ ఉంది, నోట్లో తినలేకపోతున్నాము, అదంతా ఉప్పు, ఇంకా మళ్ళీ ఇంకా నోట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అబ్బే ఉప్పు ఎందుకు ఉంటుందండి, నేను కరెక్ట్గా తూకం వేసి కేజింపావంటే కేజింపావే పోసానని అలా దబాయించేసి బొంకేసి అలాగా జబర్దస్తి చేసేసి ఆ ఎదరవాళ్ళు నోరు బూయిస్తే పని ఎక్కడ, అలా చేయొచ్చా? అలా చేయకూడదు. కాబట్టి అజ్ఞానము అనుభవానికి వస్తుంటే జ్ఞానం వచ్చే అజ్ఞానాన్ని తొలగించి అంతకుముందు అనుభవానికి వచ్చిన బంధము భయము తొలగిపోయి వీడు ఫ్రీడమ్ని వీడు అనుభవిస్తుంటే అలాంటిది ఏం లేదు, అలాంటిది ఉండడానికి వీలు లేదు, లాజికల్గా అవేమీ కుదరవు అని మీరు ఎలాగంటే జబర్దస్తి చేస్తానంటే ఎక్కడ కుదురుతుందండి. దృష్టం హి అనుభవంలో ఉన్నదాన్ని అనుపమానము అని మీరు మాట్లాడినట్లయితే దృష్ట విరోధము అనే దోషం మీకు వస్తుంది. నచ దృష్ట విరోధ కేనచిదపి అభ్యుపగమ్యతే. కాబట్టి అనుభవానికి విరుద్ధంగా ఎవడు స్వీకరించడు, ఎవడు అంటే బుద్ధిమంతుడు ఎవడు స్వీకరించడు అనే అభిప్రాయం. ఇక లోకంలో కేవలం విశ్వాసాల వెంపడు పరుగులు తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనం చెప్పేది లేదు. కానీ అనుభవానికి విరుద్ధంగా ఎవడు స్వీకరించడు, దృష్ట విరోధాన్ని ఎవడు స్వీకరించడానికి వీలు లేదు. నచ దృష్టే అనుపపన్నన్నామా. దృష్టే అనుభవానికి వస్తూ ఉంటే అనుపపన్నన్నామా నా. మళ్ళీ నేను చెప్పిన దృష్టాంతమే,
బాగా ఉప్పు రుచి అనుభవానికి వస్తూ ఉంటే ఉప్పు ఎక్కువ అవ్వడానికి వీలు లేదు, ఎందుకంటే నేను కరెక్ట్గా కొలిచి వేసాను కనుక అది ఎక్కువ అవ్వదు అని మీరు చెప్తే, అనుభవానికి వస్తుంటే ఎక్కువ అవ్వడానికి వీలు లేదు అంటే ఎక్కడ కుదురుతుందండి? అనుభవానికి వస్తుంది అది దృష్టి. ఎందుకని అనుభవానికి వస్తున్నది యుక్తియుక్తము కాదు అని అనడం తప్పు అని మీరు ఎలా చెప్తారు? దృష్టత్వాదేవా, అనుభవానికి వస్తుంది కాబట్టి. అంటే మళ్ళీ అంటాను, ఏమైనా ఉప్పు ఎక్కువైంది, అదేమిటి చెప్పాను కదా నేను కొలిచి వేశాను ఉప్పు ఎక్కువ అవ్వదు అని చెప్పాను కదా, మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అంటున్నావు ఏమిటి? అంటే మరి అలా అనుభవానికి వస్తుంది, నేను ఏం చేయమంటావు? దృష్టత్వాదేవా అని ఆర్గ్యుమెంట్. ఓకే, దర్శనానుపపత్తిరితి చేత్ అలా అనుభవానికి రావడమే కుదరదు అన్నాడు అనుకోండి, తత్రాపి ఏషైవ యుక్తి, అక్కడ కూడా ఇదే యుక్తి, అలా అనుభవానికి రావడమే కుదరదు అంటే నువ్వు అన్న తప్పు, ఎందువల్ల అనుభవానికి వస్తుంది గనుక దృష్టత్వాత్, అదే యుక్తి. కాబట్టి బ్రహ్మయందు అజ్ఞానము ఉండెను. ఎవరా తెలుసిన బ్రహ్మ? మీరే. మీరు తెలుసుకునే అజ్ఞానాన్ని పోగొట్టుకుని బ్రహ్మగా అవుతారు. అనుభవానికి వచ్చేదాన్ని త్రోసిపుచ్చటానికి అవకాశము లేదు. మళ్ళీ పూర్వపక్షం, ఇక్కడ పూర్వపక్షము ఏం పూర్వపక్షం అంటే, ఇది మొత్తం లోకంలో ఉండే ద్వైతవాదాలు, ఫిలాసఫర్స్, మతాలు అన్నిటినీ కూడా చుట్టబెట్టే పూర్వపక్షం, ఇది పెద్ద పూర్వపక్షం. కాబట్టి ఈవేళ క్లాస్ అంతా కూడా ఇంకా పూర్వపక్షమే ఉంటుంది. మళ్ళీ సోమవారం నాడు దీన్ని ఖండన ఉంటుంది, కొంచెం గమనించండి. ఈవేళ వచ్చిన వాళ్ళు మళ్ళీ సోమవారం రండి. పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి. చూడండి, బ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు లేడు అని మీరు అంత జబర్దస్త్గా చెప్పేశారు. బ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు లేడు అని మీరు చెప్పేశారే, ఈ వాక్యాన్ని ఏం చేస్తారు? పుణ్యం చేసుకుని పుణ్యకర్మ చేస్తే వాడు పుణ్యాత్ముడు అవుతాడు అని ఉంది. అంటే బ్రహ్మకంటే భిన్నంగా ఓ జీవుడు ఉండాలా అక్కర్లేదా? ఆ మాటను నిలబెట్టాలంటే, తమ్ విద్యాకర్మణి సమన్వార భేతే, వీడు పోతాడు, ప్రాణం పోతుంది, అందరూ పోయేవాళ్ళే, ఇక్కడ మిగిలి వాళ్ళు ఎవళ్ళు లేరు, అందరూ పోతారు, అందరూ పోతున్నారు, పోతారు కాదు పోతున్నారు, కొంచెం ముందు వెనుకను. ఇప్పుడు 1000 మంది ఉన్నారు ఒక చోట, వీళ్ళని బస్సులు ఎక్కి పక్క పైకి తీసుకెళ్ళాలి, కొండ మీదకి పట్టుకెళ్ళాలి. బస్సులు ఒకదాని తర్వాత బస్సులు అలా వరుసగా వస్తూ ఉంటాయి. బస్సు వస్తుంది, రండి 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 అంటాడు వాడు, 50 మందిని ఎక్కించుకుంటాడు, ఇంకా ఆపేసిందని ఆపేసి తలపేసేస్తాడు, ఆ బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోయిన ఉంటే మళ్ళీ వీడు ఈల కొడతాడు, ఇంకో బస్సు బయలుదేరి మళ్ళీ వస్తుంది. ఆ రకంగా అందరూ వెళ్ళి వాళ్ళే పైకి. ఓకే, కొంచెం ముందు వెనుకను. కాబట్టి వాడు పోతాడు, పోయే ముందు వీడు ఏం సంపాదిస్తాడు? డబ్బు సంపాదిస్తాడు, భోగాలు సంపాదిస్తాడు. భోగాలు అంటే ఏమిటి? టీవీలు, ఎయిర్ కండిషనర్లు, తర్వాత స్మార్ట్ ఫోన్లు, ఇలాంటివన్నీ భోగాలన్నీ సంపాదిస్తాడు. తర్వాత రుచ్యములైన పదార్థములు, రెఫ్రిజిరేటర్లో ఏవేవో ఐటమ్స్, ఇవన్నీ కూడా పెట్టుకుంటాడు, అవన్నీ సంపాదిస్తాడు. తర్వాత భోగాల్లో భాగంగానే భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇవన్నీ పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా ఆ భోగవర్గంలో భాగమే. వీటిలో ఏదైనా పైకి వెళ్ళేది ఉంటుందా? వీటితో వెళ్ళేది ఏమైనా ఉంటుందా? ఎవళ్ళు వెళ్ళరు వీటితో పాటు. ఆడవాళ్ళు గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు, మగవాళ్ళు శ్మశానం దాకా వచ్చి దూరంగా నిలబడతారు, కొడుకులు నిప్పు పెట్టేసి వాళ్ళు వెనక్కి అడుగు వేస్తారు, దేహము బూడిదైపోయి ఇక్కడే మిగిలిపోతుంది. మరి ఇంక వీటితో వచ్చేది ఏమిటి? వీడు పైకి పోతాడు స్వర్గానికి, స్వర్గానికి పరలోకానికి పోతాడు, ఏదో ఒకటి పరలోకం. వీటితో ఏమి వస్తాయి? రెండు వస్తాయి. ఏమిటవి? విద్యా కర్మని. విద్య అంటే ఉపాసన, కర్మ అంటే కర్మ. పుణ్యకర్మ చేస్తే అది వీటితో పాటు వస్తుంది, పాపకర్మ చేస్తే వీటితో వస్తుంది. విద్య అంటే ఉపాసన. వీడు కుక్కను ఉపాసన చేశాడు అనుకోండి, ఆ కుక్క ఉపాసన ఫలం వీటితో పాటు వస్తుంది. ఇంకొకటి పిల్లిని ఉపాసన చేస్తాడు, అది వస్తుంది, ఆ ఫలం వస్తుంది వీటితో పాటు, ఆ సంస్కారం వస్తుంది, వాసన వచ్చేస్తుంది అంతే.
వీడేమో ఒక క్షుద్రదేవతను ఉపాసన చేస్తాడు, అది వస్తుంది. లేకపోతే ఒక సాత్వికమైన దేవతను రాముణ్ణో కృష్ణుణ్ణో ఉపాసన చేస్తాడు, అది వస్తుంది. అన్నీ వస్తాయి అని చెప్తోంది. తమ్ విద్యాకర్మణి సమన్వారభేతే, అంటే వెనకాల వస్తాయి విద్యా కర్మ, రెండే వస్తాయి, ఇంకేమీ రావు. వీడు పోగేసినవేమి, వీడు నాలుగు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, కార్లు ఇవన్నీ పెట్టుకుంటాడు, ఏమీ రావు. కారు వీడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందంటే మరి ఇంక మీరు మార్చుకోవాలి ఆ రిజిస్ట్రేషన్, అది ఎక్కడికి పోదది. వీడు విల్లు రాయలేదండి, రాయకపోతే రాయకపోయాడంతే, అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. విల్లు రాయలేదు కదా అని ఆ ఒకటి ఆ పీస్ ఆఫ్ ప్రాపర్టీ వీటితో పాటు అక్కడ పైకి ఏమీ వెళ్ళదు. చాలా విడ్డూరమైన విషయం, జనులు తెలుసుకోరు. ఒక్క పిసలు ఆలోచించుకుంటే ఏమీ వైరాగ్యం కలుగుతుంది. ఊరికే వీటన్నింటినీ పట్టుకుని వ్రేలాడేది ఏమీ లేదు. విద్యాకర్మని సమన్వారభేతే అని చెప్పారు. ఇదంతా చెప్పేప్పుడు ఎవరికి చెప్ ఎవరి గురించి చెప్తున్నారు ఇదంతానం? ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఓ జీవుడు ఉన్నాడనే చెప్తున్నారా, లేకపోతే పరమాత్మకే చెప్పేస్తున్నారా ఇవన్నీ? పరమాత్మకెందుకు ఈ గోలంతానం? పూర్వపక్షం, ద్వైతుల పూర్వపక్షం ఎంత గట్టిగా ఉందో చూసారా. మంతా బోద్ధ కర్త విజ్ఞానాత్మా పురుష. పురుష అంటే జీవుడు. జీవుడు అంటే ఎవడండి? ఎవడేమిటి జీవుడు అంటే? సంకల్పాలు చేసేవాడు జీవుడే. నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను అని సంకల్పించేవాడు వాడే, తెలుసుకునేవాడు వాడే, చేసేవాడు వాడే. వాడు విజ్ఞానమయుడు. విజ్ఞానాత్మానే విజ్ఞానమయ. ఆ మనస్సు, విజ్ఞానం అంటే బుద్ధి, ఆ బుద్ధియే వాడి స్వరూపం. ఆత్మ అంటే స్వరూపం. వాడు పురుషుడు, అంటే మనిషి, జీవుడు అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఇత్యేవమాదిశ్రుతిస్మృతిన్యాయేభ్య పరస్మాత్ విలక్షణ అన్యస్సంసారీ అవగమ్యతే. నేను మీకు చెప్పే కదండి, ఈ పూర్వపక్షం అంతా తీసుకెళ్ళి కొంచెం డైలైట్ చేసి ఓ పుస్తకం రాసుకుంటే అది ద్వైతపక్షం, ద్వైత పుస్తకం అవుతుంది. ఇటువంటి శృతులు ఎన్నో ఉన్నాయి, వీటికి తగ్గ స్మృతులు ఉన్నాయి. ఇంక ఇప్పుడు అన్నీ కోట్ చేయక్కర్లేదు. తర్వాత న్యాయం అంటే యుక్తులు ఉన్నాయి. యుక్తులు ఏమిటి? మీరు పూజ చేసుకుని, దేవుడికి పూజ చేసుకుని, దేవుడు అనుగ్రహం పొందడానికి మీరు ఉపక్రమిస్తూ దేవుడే నేను అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది, మీరు దాన్ని శాంక్షన్ చేయండి, ఒక కుంట భూమి కోసం నేను అప్లై చేసుకున్నాను, మీరు దాన్ని శాంక్షన్ చేయండి అని మనం ప్రార్థిస్తూ నేను నువ్వు నేనే నువ్వు నువ్వే నేను అంటే ఆయన ఏం చేస్తాడు? నేనే కలెక్టర్ని అన్నారనుకోండి, ఏం చేస్తారు? అసలు మీకు తెలుసునో తెలీదో, క్రైస్ట్ని ఎందుకు క్రూసిఫై చేశారు? ఐఆమ్ ది కింగ్ అన్నాడు ఆయన. ఐఆమ్ ది కింగ్. ఆయన ఏమన్నాడంటే ఐఎమ్ ది కింగ్ ఆఫ్ ది డివైన్ కింగ్డమ్ అన్నాడు ఆయన. అయితే వీళ్ళు ఏమన్నారు, తనే కింగ్ అంటున్నాడు అని అన్నారు. అంటే ఆ పైలట్ భార్య వెనకాల నుంచి చెప్పింది, నీ సింహాసనం గురించి అంటలేదు ఆయన. ఆయన డివైన్ సింహాసనం తనది అంటున్నాడు తప్ప నువ్వు కూర్చున్నది ఆయన ఏమి అంటలేదురా బాబు, నువ్వు ఆయన్ని శిక్షించక్కర్లేదని భార్య వెనక నుంచి చెప్తుంది వాడికి. పైలట్ కూడా శిక్షించడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే అతని సింహాసనం ఏమి అంటలేదు అతను, డివైన్ కింగ్డమ్. అయితే ఈ ద్వైతవాదులు, ద్వైతవాదులు అంటే జూస్, ఆ టైంలో ఉన్న జూస్ వాళ్ళు ద్వైతులు. వాళ్ళు దేవుడే నేనని అనడానికి వీర్లేదు. అలా అన్నట్లయితే అది దైవాపరాధము. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే విషుడు క్రూసిఫై హిమ్మన్నారు, క్రూసిఫై చేశారు. కేవలం అద్వైతం మాట్లాడినందుకు గాను ఐఎమ్ ది కింగ్ అంటే మరి అద్వైతం కదా, ఐఎమ్ ది కింగ్ ఆఫ్ ది డివైన్ కింగ్డమ్ అంటే అద్వైతం మాట్లాడినందుకు గాను ఆయన్ని క్రూసిఫై చేశారు. కాబట్టి సో అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు వాళ్ళ యుక్తులు అంత బలంగా ఉంటాయి, శృతులు స్మృతులు యుక్తులు. సో మీరు ఇంకో యుక్తి ఉంది, ద్వైతుల యుక్తి. పూర్వం రాజులు మహారాజులు ఉండేవారు. ఆ కోటకుంభం దగ్గరికి వెళ్ళి, కోటకుంభం పెద్దది ఉంటుంది, అక్కడ భటులు ఇటు అటు శూలాలు బల్లెలు పట్టుకుని నిలబడతారు. అక్కడ దగ్గరికి వెళ్ళి ఈ సామ్రాజ్యానికి రాజును నేనే అని మీరు అని చూడండి ఏమవుతుందో, ఏమవుతుందో తెలుసిన, వాళ్ళిద్దరూ ముందు అర్జెంటుగా వీడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి దివాన్జీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ దివాన్జీ రాజుగారితో చెప్తాడు, రాజు తల తీసేయమంటాడు. ఆ రాజుగారు కాఫీ తాగుతుంటే ఎవరో వెళ్ళి చెప్తారు,
తల తీసేయండి, ఇంకెందుకు ఆలస్యం ఉంటాడు ఆయన. అంతే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ వార్త దివాంజీ మళ్ళీ వీడికి చెప్తాడు. అప్పుడు దీనికోసం వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు, కత్తులతోటి తల నరికేందుకు వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు. ఇదంతా మృచ్చకటికి నాటకంలో బాగా వర్ణించారు. వాళ్ళకి సమాచారం ఇస్తారు, వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు, ఎవరైనా క్యాండిడేట్ ఉంటే నరికేయడానికి. వాళ్ళకి సమాచారం ఇవ్వగానే వాళ్ళు ఇదే చాలన్నట్టుగా పరుగులెత్తికి వెళ్ళి వీడి తల తీసేస్తారు. కాబట్టి నేనే రాజును అని అంటే ఎలా ఉందో చూసారా ప్రమాదం. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి నేనే దేవుణ్ణి అంటే అని ఆర్గ్యుమెంట్. న్యాయం అది, న్యాయం అంటే యుక్తి. కాబట్టి శృతులు స్మృతులు న్యాయములను బట్టి మనకి ఏం తెలుస్తోంది? పరమాత్మ కంటే వేరుగా విలక్షణ, వేర్వేరు లక్షణములు గలవాడు. పరమాత్మ సర్వజ్ఞుడు, వీడు అల్పజ్ఞుడు. పరమాత్మ సర్వశక్తిమంతుడు, వీడు అల్పశక్తిమంతుడు. పరమాత్మ ప్రభుడు, వీడు దాసుడు. అది విలక్షణ. అన్య భిన్న, వీడు సంసారి, పరమాత్మ అసంసారి. ఉన్నాడు జీవుడు అనేవాడు, వేరుగా ఉన్నాడు అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. చూడండి ఈ పూర్వపక్షం ఎలా ఉందో, చాలా పెద్ద పూర్వపక్షం. తద్విలక్షణశ్చ పరః, పరమాత్మ కంటే వేరుగా జీవుడు ఉన్నాడు, ఆ జీవుడి కంటే వేరుగా పరమాత్మ ఉన్నాడు. స ఏష నేతి నేతి, అక్కడ వాళ్ళ నేతి నేతని అలా చెప్తాడు వాడు. స ఏష నేతి నేతి అంటే ఈ జీవుడు కాదు, పరమాత్మ వేరే ఉన్నాడు, జీవుడు కాదు అని చెప్తాడు. దానికి అర్థం స ఏష నేతి నేతి. ఈ పూర్వపక్షం చాలా డేంజర్ పూర్వపక్షం ఉండవే. అదే స ఏష నేతి నేతి అంటే ఆ ఈ పరమాత్మ కారణము కాదు, కార్యము కాదు. తర్వాత ఆ పరమాత్మ నిషేధములకు అధిష్టానము, అన్ని నిషేధములు ఆ పరమాత్మ యందు పర్యవసానం చెందుతాయి అని చెప్తారు. అవి పరమాత్మకు అన్వయిస్తాయి తప్ప జీవుడికి అన్వయించవు. ఆ పరమాత్మ కారణము కాదు, కార్యము కాదు. జీవుడు ఏమిటవుతాడు? కారణమవుతాడు, కార్యమవుతాడు, హేతుఫల రూపంగా ఉంటాడు వీడు. వీడు కర్మ చేసుకుని సుఖాన్ని అనుభవిస్తాడు, కర్మ చేసుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వీడే కారణమవుతాడు, వీడే కార్యమవుతాడు. కార్యము అంటే భోక్త, కారణము అంటే కర్త. కాబట్టి స ఏష నేతి నేతి అనే వాక్యము ఈ జీవుడి కంటే విలక్షణమైన ఒక పరమాత్మని మనకి చూపిస్తూ ఉన్నది. అందుకు ముందు వాక్యాలు పరమాత్మ కంటే విలక్షణమైన జీవుణ్ణి చూపిస్తూ ఉన్నవి. ఇంకా అశనాయాద్యత్యేతి య ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యు. ఏమంటే ఒక ఆత్మ ఉంది, యహ ఆత్మ, ఏ ఆత్మ గలదో. ఆత్మ ఎటువంటి ఆత్మో తెలుసిన, దానికి ఆకలి లేదు, దప్పిక లేదు. ఏమండి అది జీవుడాత్మ పరమాత్మ చెప్పండి మీరు. పరమాత్మ ఎందుకంటే జీవాత్మకి ఏమున్నాయి? ఆ తెల్లారితే వీడికి ఆకలి దప్పికతోటి జీవి బతుకు ప్రారంభం. కాబట్టి పరమాత్మకి ఆకలి దప్పిక ఉండవు. తర్పణాలు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఆ జీవుడికి దప్పిక ఉన్నది కనుక. పిండాలు వేస్తారు, ఎందుకని? ఆ జీవునికి ఆకలి ఉన్నది కనుక. పరమాత్మకి తర్పణాలును పిండాలు ఉంటాయా? ఉండవు. ఎందుకని? ఆయన ఆకలి దప్పికలుక, తీతుడు కనుక. తర్వాత పాపపుణ్యములు లేనివాడు అపహత పాపమ అంటే ఆ ఆత్మ పరమాత్మ జీవాత్మ, అది పరమాత్మ అవుతుంది, జీవాత్మ అవుతుంది. విజరహ వృద్ధాప్యం లేనివాడు అంటే పరమాత్మ అవుతుందా జీవాత్మ అవుతుందా? పరమాత్మ అవుతుంది. ఎందుకంటే జీవాత్మకి ఏముంది? వృద్ధాప్యం ఉండనే ఉంది. వీడు వృద్ధాప్య పింఛను పుచ్చుకుంటూ నేనే పరమాత్మనని ఎలా అనగలుగుతాడు? ప్రతివాడు వృద్ధాప్య పింఛను పుచ్చుకుంటూనే ఉంటాడు, తక్కువ ఎక్కువ. కాబట్టి వీడు వృద్ధజీవుడు అవుతాడు తప్ప పరమాత్మ ఎలా అవుతాడు? విమృత్యు, చావు లేనివాడు పరమాత్మ. వీడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో జీవుడే దేవుడు అని ఎలా అంటారు? ఒక ఆయన అంటుంటే విన్నాను నేను. ఏమిటో మరి వీళ్ళు ఇలా అంటున్నారండి, నేనే దేవుడు అనేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని చూస్తే నాకేమో నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. వాళ్ళని ప్రశంసించాలి, వాళ్ళని తిట్టాలో తెలియట్లేదు, లేకపోతే వాళ్ళని జాలిపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు నేనే దేవుడు అనేస్తున్న ఈ వ్యక్తులను గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పెద్ద స్వామి ఉండగా కూడా నేను నోరు దారడం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఆయన. ఒక స్వామి
ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే ఓ గార్గి అని పక్కనే గార్గి అని ఉంటుంది ఆ మంత్రంలో. ప్రశాసనే పక్కనే ఉంటుంది గార్గి, ఓ గార్గి అని యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ఆ పరమాత్మ అక్షర అంటే పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క అజమాయిషీలో ఈ జగత్తంతా ఉంది అని చెప్తున్నాడు. అంటే మరి పరమాత్మ జీవుడు ఒకటే అవుతాడా? ఆ జీవుడు ఆ ప్రశాసనంలో అజమాయిషీలో ఉండేవాడు జీవుడు, అజమాయిషీ చేసేవాడు పరమాత్మ. ఇత్యాది శృతిభ్యః. కాబట్టి శృతులు స్మృతులు పరమాత్మ కంటే జీవుణ్ణి భిన్నంగా చూపిస్తున్నాయి. చూడండి శంకర్లు ఎలా చెప్తున్నారో పూర్వపక్షాన్ని. ఇంకా కణాద అక్షపాదాది తర్కశాస్త్రేషు చ సంసార విలక్షణ ఈశ్వర ఉపపత్తిత సాధ్యతే. తర్కశాస్త్రములనున్నాయి. తర్క అంటే వాడు చెప్పి ఎదరవాడు చెప్పిన దాన్ని మనం ఖండిస్తాం, మనం ఖండించిన దాన్ని ఎదరవాడు ఖండిస్తాడు, దాన్ని తర్క అంటారు. తర్క అనే మాట కృతి అనే ధాతువు నుంచి వచ్చింది. కృతి కర్తనే, సిజరింగ్ అంటారు. ఎప్పుడైనా మీరు ఈ పూర్వకాలం టైలర్స్ దగ్గరికి వెళ్తే ఆ పెద్ద టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద ఈ వస్త్రాన్ని వేసి చొక్కాయో ప్యాంటో వస్త్రం వేసి దాని మీద ఇలాగా పెన్సిల్తో గీతలు పెట్టి కట్ 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 చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా కట్ 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 అలాగే ఉంటుంది. వాడు వినదే కుట్టాడు, కుట్టివాళ్ళు వేరే ఉంటారు, అతను కట్ చేయడమే అతని పని. దాన్ని తర్కశాస్త్రము అంటారు. ఎదరవాడు చెప్పింది సిజర్ చేస్తూ ఉండడం, యుక్తులతో ఎదరవాడు చెప్పింది కాదంటూ ఉండడం. అలాంటి తర్కశాస్త్రాలు ఎన్ని ఉన్నాయి? కణాద శాస్త్రము అంటే వైశేషిక శాస్త్రం, అక్షపాద శాస్త్రము అంటే నైయాయికము, నైయాయిక అక్షపాద శాస్త్రము, ఆదిశబ్దం చేత కపిల శాస్త్రము అంటే సాంఖ్య శాస్త్రము. ఈ శాస్త్రాలన్నింటిలోనూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి యుక్తులు, ఉపపత్తి అంటే యుక్తి, యుక్తుల్ని బట్టి వాళ్ళు ఏం నిరూపించారో తెలుసునండి. ఈ సంసారి జీవుడు ఉన్నాడే, వీడికంటే భిన్నంగా ఈశ్వరుడు అనేవాడు వేరే ఉన్నాడు అని వాళ్ళు నిరూపించినారు. సంసార దుఃఖాపనయార్థిత్వ ప్రవృత్తి దర్శనాత్ స్ఫుటమన్యత్వం ఈశ్వరాత్ సంసారిణ అవగమ్యతే. వీడు సంసారంలో దుఃఖాలు పడుతూ ఉంటాడు. ఈ దుఃఖాలను పోగొట్టుకోవడం వీడి కోరిక. అపనయ అంటే దుఃఖములను పోగొట్టుకున్నట్టు వీడి కోరిక. ఆ కోరిక కోసం వీడు ఎవేవో పనులు చేస్తూ ఉంటాడు. బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళి క్యూలో నిలబడతాడు. ఎందుకోసమని? వీడు సంసారి, వాడికి ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడం కోసం ఆ కోరికతోటి ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఇప్పుడు వీడే వెంకటేశ్వర స్వామి అయితే బస్సు ఎక్కడం, క్యూలో నిలబడడం, మళ్ళీ ప్రార్థనలు చేయటం అనవసరం కదా. వాడి ప్రవృత్తి చూడండి మీరు, వాడి యాక్టివిటీ చూడండి ఎలా ఉంది. వాడు కోరుకుంటున్నాడు ఏమని? దుఃఖాలు పోవాలని కోరుకుంటున్నాడు. నేను సంసారాన్ని దుఃఖాలు పోవాలని కోరుకుంటున్నాడు. పూజలో అవి చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి మీకేం తెలిసింది? స్ఫుటం స్పష్టంగా తెలిసింది. ఏమిటి? ఈశ్వరాత్ సంసారిణ అన్యత్వం అవగమ్యతే. సంసారి కంటే ఈశ్వరుడు వేరు, ఈశ్వరుని కంటే సంసారి వేరు అని మనకి స్పష్టముగా తెలియచున్నది. అవాక్యనాదర నమే పార్థాస్తి ఇత్యాది ఇతి శృతిస్మృతిభ్య. ఈ అవాక్యనాదర అన్నది ఛాందోగ్యంలో మంత్రం. అది దానికి అర్థం ఏంటంటే పరమాత్మ యందు వాక్కు లేదు, సంభ్రమము లేదు. ఆదరము అంటే సంభ్రమము, తొట్రుపాటు. పరమాత్మ మాటలాడడు, వాక్కు లేదు ఆయన. అవాకీ వాక్ న విద్యతే యస్మిన్, అవాకీ ఆయన ఎందు వాక్కు లేదు, ఆయనేం మాట్లాడడం. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మాట్లాడడం చూసారా మీరు? ఆయన మాట్లాడి అలా కూర్చొని ఉంటాడు. వీళ్ళు వెళ్ళి అకౌంట్లో అవి చెప్తారు, ఓ నాటకం ఆడొస్తారు వీళ్ళు వెళ్ళి. ఆయన ఏం మాట్లాడడం వింటాడు. వీడు బయటకు వచ్చి తాళం వేసామని చెప్తాడంటే ఈరోజు అకౌంట్లో వెంకటేశ్వర స్వామికి సమర్పించాము, స్వామి అనుమోదించాడు అని చెప్తాడు వీడు. అది వీడు అనుకోవడమే, వీడే తుమ్ముకుని వీడే చిరంజీవి అనుకుంటూ ఉంటాడు. ఆయనేం మాట్లాడు, ఆయన అవాకి. సంభ్రమము అంటే తొట్రుపాటు ఎవరికి ఉంటుంది? జీవులకు ఉంటుంది, ఈశ్వరుడికి తొట్రుపాటు ఉండదు. ఇప్పుడు చెప్పండి మీరు, అవాకి అనాదర ఆ మంత్రం చూస్తే మీకు దేవుడు జీవుడి కంటే భిన్నుడు అనిపిస్తుందా? ఒకటే అనిపిస్తుందా? భిన్నుడు అనిపిస్తుంది అక్కడికది. ఆ తర్వాత హే పార్థార్జున,
నాకు ఈ లోకంలో చేయాల్సింది ఏమీ లేదు, కర్తవ్యం అంటూ ఏమీ లేదు అని ఆయన చెప్పాడు. జీవుడికి కర్తవ్యం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కురు కర్మైవ తస్మాత్వం కర్మణ్యేవాధికారస్తే అని చెప్పారు కదా, కాబట్టి వీడికి కర్తవ్యం ఉంటుంది. దేవుడికి ఆయనకేమో ఆయన చెప్తున్నాడు కదా నాకే కర్తవ్యము లేదని. నువ్వేమో దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని ఎలా అంటావు? ఇంత విస్తృతమైన పూర్వపక్షం ఇంకెక్కడా లేదు. ఇక్కడే ఈ దీంట్లో అహం బ్రహ్మాస్మిలోనే ఉంది. ఇంకా సోన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య, ఆ పరమాత్మని వెతికి తెలుసుకోవాలి. అంటే వీడు వెతికివాడు, నువ్వు వెతకబడేది ఒకటే అవుతుంది. వీడు వేరే ఉంటాడు, వీడు వెతికి తెలుసుకునే పరమాత్మ వేరే ఉంటాడు. తం విదిత్వా నలిప్యతే, ఆ పరమాత్మను తెలుసుకుంటే వీడికి పాప సంబంధ పాపలేపము ఉండదు. అంటే ఏమైంది అక్కడికి? వీడు వేరు, పరమాత్మ వేరు. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును. అంటే వీడు జీవుడు, తెలుసుకునేవాడు వేరు, తెలియబడే బ్రహ్మ వేరు. ఏకదైవానుద్రష్టవ్యమేతత్. చూడయా, ఇన్నంతమంది దేవతలు ఉన్నారనుకోకు, ఒకే దేవత ఉంటాడు, అందరినీ ఒకే దేవత రూపంగా నువ్వు తెలుసుకో అని చెప్పారు. అంటే దాన్ని బట్టి మీకేం తెలిసింది? ఈ తెలుసుకునే జీవుడి కంటే ఈ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారని తెలిసిందా లేదా? ఆ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారు, ఆ దేవతలందరూ కూడా ఒకే పరమాత్మలో కలిసిపోతారు, జీవుడు మాత్రం ఇలా విడిగా వేరుగానే ఉంటాడు. శాస్త్రోపదేశమును అనుసరించి ఈ పరమాత్మను రెండవది లేని విజ్ఞానఘనముగా దర్శించాలి అని అర్థం. ఏకదైవానుద్రష్టవ్యం అంటే ఈ పరమాత్మను రెండవది లేని విజ్ఞానఘనముగా దర్శించవలేను అని ఉంది. ఎవడు దర్శించాలి? జీవుడు దర్శించాలి. అంటే జీవుడి కంటే మన పరమాత్మ భిన్నమని వచ్చింది కదా. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ అని వాక్యం పూర్తవుతుంది. ఓ గార్గి, ఎవడైతే ఈ పరమాత్మను తెలియకుండా ఈ దేహాన్ని విడిచిపెడతాడో వాడు అయోగ్యుడు, భ్రష్టుడు అని ఆయన అన్నాడు. ఎవడంటారు వాడు? పరమాత్మ అంటారా, జీవుడు అంటారా? జీవుడు అంటారు. పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నవాడా లేదా పరమాత్మ అయినా? పరమాత్మను తెలుసుకోకుండా పోయిన ప్రాణత్యాగం చేసిన వాడు భ్రష్టుడు. అంటే వాడిని పట్టుకుని తిరుగుతూ ఉంటే పరమాత్మనే తిరుగుతున్నట్ట కాదు కదా. కాబట్టి జీవుడు వేరే. తమేవ ధీరో విజ్ఞాయ, బుద్ధిమంతుడు అన్నవాడు ఆ పరమాత్మని తెలుసుకుని తీరాలి. ఏవా బుద్ధిమంతుడు ఆ పరమాత్మను తెలుసుకోవాలి. అంటే బుద్ధిమంతుడైన జీవుడు వేరు, పరమాత్మ వేరు. ప్రణవో ధనుష్యరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఓంకారము ధనుస్సు, ఆత్మ బాణము, పరమాత్మ లక్ష్యము. ఈ ఆత్మ వెళ్ళి ఆ పరమాత్మని చేరుకోవాలి అని ఉంది. ఇప్పుడు ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ లక్ష్యము అది వేరు. కాబట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. కాబట్టే ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మని చేరుకోవాలి అని చెప్పడం ఉంటుంది. రెండూ ఒకటే అయిపోతే ఇంక చేరుకోవడం లేదు, ఏమీ లేదు. కాబట్టి పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాము, అదే లెక్క. అంతేగాని నేనే దేవుడు, నువ్వే దేవుడు అని ఏమిటిదంతాను అని పూర్వపక్షం. ఇత్యాది కర్మకర్తృ నిర్దేశాత్, కర్త వీడు, జపం చేయి. కర్త ఎవడు? వీడు. చేయాల్సిన కర్మ ఏమిటి? జపం. దేవత ఎవరు? పరమాత్మ. భేదం స్పష్టంగా ఉంది కదా. తెలుసుకోవాలి. వీడు తెలుసుకునేవాడు కర్త, తెలియబడేది పరమాత్మ. కాబట్టి కర్తను కర్మ ఒకటవ్వదు, తెలుసుకునేవాడు తెలియబడేది ఒకటవ్వదు, చేసేవాడు చేయబడేది ఒకటవ్వదు. సర్వత్రా కర్తృకర్మ నిర్దేశం కనబడుతోంది కనుక కర్త జీవుడు, పరమాత్మ కర్మ. అలాగే పూజ చేసేవాడు, పూజింపబడే దేవుడు ఒకటే. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు, నేనే సత్యనారాయణ స్వామిని అని మొదలు పెడతారా సత్యనారాయణ వ్రతం? నేనే సత్యనారాయణ స్వామిని, నేనే ప్రసాదం భక్షిస్తాను, నేనే ధూపం నాకే వేసుకుంటాను అని అలా ఉంటుందా మరి? కాబట్టి భేదమే సత్యము. ఇంకా ముముక్షోశ్చ గతి మార్గ విశేష దేశోపదేశాత్, అది మోక్షం కావాలా? ఇంకోటి ఉందా మధ్యలో? అంటే కొంత సంగ్రహం చేశానులేండి.
మరి యొక్క కారణం ఏమిటంటే మోక్షమును కోరువాడు సంగ్రహం చేశాం, మోక్షమును కోరువాడు ఉంటాడు, వాడికి శృతి వాడికి గమనాన్ని చెప్పింది, నువ్వు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళాలి అని చెప్పింది. మోక్షం కావాలంటే వైకుంఠం వెళ్ళాలి అని చెప్పినట్టు మార్గంలో ఉత్తరాయణ మార్గంలో వెళ్ళాలి అని చెప్పింది. కాబట్టి జీవుడును పరమాత్మ ఒకటైతే శృతి గమనం చెప్తుందా? మరి చెప్పదు. చెప్పింది మరి తర్వాత మార్గ విశేషాన్ని చెప్పింది, ఈ మార్గంలో వెళితే నువ్వు చేరుతావు అని చెప్పింది. ఆ ఆదిత్య మండలాన్ని చేరుకోవాలి అని దేశ విశేషాన్ని చెప్పింది, అది వేదంలో అలా ఉంది. ఇప్పుడైతే గతేమో వైకుంఠం, మార్గమేమో విమానంలో వైకుంఠం వెళ్ళే దారి, బ్రహ్మలోకం పక్క నుంచి బైపాస్ నుంచి వెళుతుంది. తర్వాత దేశం ఏమిటంటే వైకుంఠ దేశము అని వీళ్ళు పురాణంలో చెప్పారు. మొత్తానికి గతి చెప్పారు, ఒక విశిష్టమైన మార్గాన్ని చెప్పారు, తర్వాత ఒక దేశాన్ని చెప్పారు. అసలు భేదమే లేదనుకోండి, పరమాత్మను జీవుడు ఒకటే అనుకోండి, అప్పుడు ఇదంతా ఏమిటిది? అసతి భేదే కస్య కుతో గతి స్యాత్. భేదమే లేకపోతే ఎవడికి దేని నుండి ఎక్కడికి గమనము ఉంటుంది అని. అంటే మా నాయనగారు అనేవారు హిరణ్యగర్భ వరకు వీళ్ళు అర్థం చేసుకున్నారు. హిరణ్యగర్భ వరకు భేదం ఉంటుంది కదా, హిరణ్యగర్భుడు వేరు, సమష్టి, మనందరం వ్యష్టి. అంతవరకు వీళ్ళు తెలుసుకుని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు వేదాంతం ఆ పైన మొదలవుతుంది, దానికి వీళ్ళు రాలేరు. ఈ బండబ్బాయిలు అంత పైకి రాలేరు, వీళ్ళు హిరణ్యగర్భుడు వరకునే వీళ్ళు పనుకొస్తారు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, ఆయన అక్కడ ఉన్నాడు, దానికి దారి ఉంటుంది. ఈ జపం చేస్తే అలా వెళ్తావు, ఆ పుణ్యం చేస్తే అలా పోతావు, లేకపోతే ఏడు మొహం పెట్టుకుని అలాగే ఉంటావు. అది అలాగా వీడిని అలాగే అట్టబెట్టడమే వీళ్ళ సిద్ధాంతం, అలాగే ఉంటుంది. భేద సిద్ధాంతం అలాగే ఉంటుంది. తదభావేచ దక్షిణోత్తర మార్గ విశేషానుపపత్తి గంతవ్య దేశానుపపత్తిశ్చేతి. చూడండి, జీవుడు అనేవాడు పరమాత్మ కంటే వేరే లేడు అన్నప్పుడు దక్షిణ మార్గం కొంతమంది జీవులు వెళ్తారు, ఉత్తర మార్గం ఇంకో కొంతమంది జీవులు వెళ్తారు అనే మాటలు ఎందుకు కొరగానివి అయిపోతాయి. దక్షిణ మార్గంలో వెళ్ళి వాళ్ళు చంద్రమండలాన్ని చేరుకుంటారు, ఉత్తర మార్గంలో వెళ్ళి జీవులు ఆదిత్య మండలాన్ని చేరుకుంటారు. ఇంక జీవులందరూ పరమాత్మే అయితే చంద్రమండలం ఏమిటి, ఆదిత్య మండలం ఏమిటి? అటువంటి గంతవ్య దేశములన్నీ కూడా అసందర్భంగా తయారవుతాయి. భిన్నశ్చతు పరస్మాత్ ఆత్మనస్సర్వం ఏతదుపపన్నం. పరమాత్మ వేరుగా పెట్టు, జీవుణ్ణి వేరే పెట్టు. ఈ పైన చెప్పిన శృతులు, స్మృతులు, శాస్త్రములు, న్యాయములు, ఈ గతులు, గమనములు, మార్గములు అన్నీ చక్కగా పొసగును, అన్నీ చక్కగా ఫిట్ అవుతాయి. నువ్వేమో పరమాత్మను జీవుడు ఒక్కడనేప్పటికీ మొత్తం సిస్టమ్ అంతా కూడా కలగాపులగం అయిపోతుంది. కాబట్టి ఈ రకమైన అద్వైతము పనికిరాదు అని పూర్వపక్షం. కర్మజ్ఞాన సాధనోపదేశాత్. ఏమంటే కర్మ అనే సాధనాన్ని ఉపదేశించారు, ఈ కర్మల్ని చేసుకోండి అని చెప్పారు. జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసన అనే సాధనాన్ని ఉపదేశించారు. పోనీ ఆత్మజ్ఞానం అనే దాన్ని కూడా ఉపదేశించారు. ఎవడికి ఉపదేశిస్తున్నారు? దేవుడికి ఉపదేశిస్తున్నారా? ఈ కర్మలు దేవుడు చేసుకోవాలా? సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ స్వామి కోసమా? కాదుగా. రామోపాసన రాముడి కోసం కాదుగా. ఆత్మజ్ఞానం ఆత్మను తెలుసుకో అంటే పరమాత్మ తెలుసుకోవడం కాదు, కాదు మీరు నేను తెలుసుకోవడం కోసం. ఈ ఉపదేశములన్నీ కూడా వీడే పరమాత్మ అంటే వ్యర్థమైపోతాయి. భిన్నశ్చేత్ బ్రహ్మణ సంసారీ స్యాత్ యుక్తః తం ప్రతి అభ్యుదయ నిశ్రేయస సాధనయో కర్మజ్ఞానయోరుపదేశః. చక్కగా బ్రహ్మ పరమాత్మ వేరు, సంసారి జీవుడు వేరు అని కనుక మీరు చెప్పినట్లయితే ఆ జీవుణ్ణి ఉద్దేశించి, నాయనా నీకు ఇహలోకంలో సుఖం కావాలంటే ఈ పుణ్యకర్మలు చేసుకో, పరలోకంలో సుఖం కావాలంటే ఆ పుణ్యకర్మలు చేసుకో, మోక్షాన్నే పొందదలుచుకుంటే ఉపాసనలు ఆత్మజ్ఞానము సంపాదించు అని మనం బోధించడానికి అవసరం ఉంటుంది. అభ్యుదయానికి కర్మ, నిశ్రేయసమునకు జ్ఞానము సాధనములు. ఆ సాధనములను ఈ జీవుడికి బోధించవచ్చు. వీడు పరమాత్మ కంటే భిన్నుడు కనుక అలాంటి ఉపదేశము యుక్తియుక్తంగా ఉంటుంది.
నా ఈశ్వరస్య ఆప్తకామత్వాత్. లేకపోతే జీవుడే ఈశ్వరుడు అన్నారనుకోండి, ఈ ఉపదేశాలన్నీ ఎవరికి చేసినట్టు? ఈశ్వరుడికి చేసినట్టు. ఈశ్వరుడికి కర్మ చేయమని, ఈశ్వరుడికి ఉపాసన చేయమని ఉపదేశించినట్టు అవుతుంది. జీవుడే ఈశ్వరుడు అభేదం చెప్తే కాబట్టి చాలా సందర్భముగా ఉన్నది. తస్మాద్యుక్తం కాబట్టి ఇదే బాగుంటుంది. ఎలాగా? బ్రహ్మ ఇతి బ్రహ్మభావీ పురుష ఉచ్యతే ఇతి చేత్. కాబట్టి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అంటే బ్రహ్మ అంటే బ్రహ్మే కాదు, బ్రహ్మ కాబోయేవాడు ప్రస్తుతానికి అబ్రహ్మయే. బ్రహ్మ కాబోయేవాడు, కాబోయేవాడు అంటే వెళ్ళిపోయి ఆయనలో దూరిపోతాడని కాదు. ఆయన ఏ వేషం వేసుకున్నాడో వీడు అదే వేషం వేసుకుంటాడు. సారూప్యం. ఆయనకి ఏ పవర్స్ ఉంటాయో వీడికి అవే పవర్స్ ఉంటాయి. సార్ష్టి. ఆయన ఏ దేశంలో ఉంటాడో వీడు అదే దేశంలో ఉంటాడు. అలాగేదో అర్థం తప్ప వెళ్ళిపోయి వాళ్ళు ఫిక్స్ అయిపోతాడని కాదు. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటంటే బ్రహ్మ కాని జీవుడు అని అర్థం చెప్పాలి. ఇది చేత్ నా, ఈ రకమైన ఆర్గ్యుమెంటు తప్పు. ఎందుకని? బ్రహ్మోపదేశానర్థక్య ప్రసంగాత్. ఈ పైన చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా మీరు తలకెక్కించుకుంటే వాడిని ఉద్దేశించి తత్వమసి అని కానీ, అహం బ్రహ్మాస్మి అని కానీ, ప్రజ్ఞానం బ్రహ్మ అని కానీ బ్రహ్మోపదేశం చేయడము వ్యర్థమగును అని మొదలుపెట్టి ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్నీ కవర్ చేసుకొస్తారు. ఏది విదిలిపెట్టరు. ముందు సిద్ధాంతంతో ఉపక్రమం చేసి ఈ రేస్ చేసిన అబ్జెక్షన్స్ అన్నింటినీ కవర్ చేస్తారు. కొంచెం ఓపిక్గా వీటిని సోమవారం నాడు పరిశీలిద్దాము. ఆదివారం బ్రహ్మసూత్ర క్లాసుకి రండి, రేపు గీతా క్లాస్. ఓం పూర్ణమదః పూర్ణమిదం.